वो कल जाए नहीं तुम बन्नू बन्नू जाए ने मारा था करा लेते शेरी आंद्रा ब्रो। फोन किन शेरी ब्रो निकाल लाई वो क्या आना इतने चप्पन। अरे चेरी मैं कहाँ जरा स्ट्रीम स्ट्रीम माइक ऑन नाकू चेसानु स्ट्रीम नहीं అంటుంది नहीं ఇక్కడ। नहीं లైవ్ స్టార్ట్ అయ్యింది లైవ్ స్టార్ట్ అయ్యిందంట ఇంకా అందరూ మైక్స్ ఆఫ్ చేసుకోండి డోరా యు కెన్ స్టార్ట్ हेलो वेलकम टू लोकल स्पोर्ट्स नेम मी क्रेजी मिस गेमिंग मुंडगा मी अंदर की हैप्पी न्यू ईयर ये न्यू ईयर मन अंदर की कल रावाली फुल ऑफ पॉजिटिव वाइब्स చేసుకుంటున్నా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది ఎవర్దో ఏ బండి మైక్ ఆఫ్ ఆ బస్ న్యూ ఇయర్ రోజు మీ అందరికి న్యూ గేమింగ్ ఆర్గనైజేషన్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అండ్ అలాగే కొన్ని న్యూ థింగ్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసా చలో మరి ఇంకేంటి లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ కంట్రీ గేమర్స్ గా 2020 పిఎంఐఎస్ క్వాలిఫై అయ్యారు తర్వాత లోకల్ ఈస్పోర్ట్స్ గా నేమ్ చేంజ్ చేసుకున్నారు అండ్ లోకల్ ఈస్పోర్ట్స్ లో కూడా సూపర్ డూపర్ గా అదర్ కొట్టి చాలా హెచ్మెంట్స్ ని అకౌంట్ లో వేసుకున్నారు మరి లోకల్ ఈస్పోర్ట్స్ వెనక ఉన్న ద మాస్టర్ మైండ్ ని చూసేద్దామా Let me introduce Akhil Garu, the man behind Local Esports, who is also the former of Local Esports and also the former of 200.IQ organization. Welcome, Akhil Garu. Hi, hi. Yeah, Mari. Local Esports Gurinchi, me what's low? Local Esports just a passion me don't know so. సో ఒక ప్యాషన్ మీద అనేది ఒక అఫీషియల్ లైనప్ అనేది ఉండాలని చెప్పి మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం మీకు తెలుసు మీరు మాకు ఎప్పటి నుంచో సపోర్ట్ ఇస్తున్నారు సో కాబట్టి ఇంకొద్దిగా అఫీషియల్ అండ్ ఇంకొద్దిగా ప్యాషనెట్ ఉన్న వాళ్ళని ఇప్పుడు మేమైతే ఫ్రాంక్గా చెప్పాలంటే మా సీన్ అయిపోయింది ఇంకా మేము అంత ఆడే ఛాన్స్ లేదు సో కొద్ది డిజర్వింగ్ ఉన్న వాళ్ళు కొద్ది మంచిగా ఆడే వాళ్ళని సో ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఒక పాత్ క్రియేట్ చేసి అలా వెళ్దామని చెప్పి ఒక దాంతో లోకల్ ఈస్పోర్ట్స్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది యాక్చువల్లీ మీకు కంట్రీ గేమర్స్ గా చాలా హెచ్మెంట్స్ ఉన్నాయి చాలా హెచ్మెంట్స్ సంపాదించారు కదా మరి తర్వాత ఎందుకు లోకల్ ఈస్పోర్ట్స్ గా నేమ్ చేంజ్ చేశారు సో అదేం లేదు జస్ట్ నార్మల్ గా అన్నమాట సో అంటే మేము ఒక 1 ఇయర్ కంప్లీట్లీ ఆఫ్లైన్ ఉండే అన్నమాట 1 ఇయర్ కంప్లీట్లీ ఆఫ్ ఉన్నాము సో మళ్ళీ సేమ్ నేమ్ ద్వారా మళ్ళీ రైజ్ అవ్వడం అనేది మీకు తెలిసిందే కమ్యూనిటీలో అంత ఈజీగా జరగదు సో ఒక కొత్త నేమ్ ద్వారా కొత్త నేమ్ కన్నా ఆల్రెడీ కొంతమందికైనా తెలిసిన నేమ్ తోనే ఇంకా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది కదా మీకు ఎగ్జాంపుల్ చెప్తా సో వాళ్ళతో మేము పోల్చుకోవట్లేదు కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చెప్తున్నాం జొనాథన్ వాళ్ళు ఏ లైన్ అప్ పోతే ఆ లైన్ అప్ ఫేమ్ అవుతుంది తప్ప జొనాథన్ ఇప్పుడు ఇంతకు ముందు ఎంటిటీ వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఎంటిటీ ఫేమ్ లో లేదు కదా సో పర్సన్స్ ఎక్కడికి వెళ్తే ఆటోమేటిక్ గా ఫేమ్ అనేది అక్కడికి మూవ్ అవుతుంది సో ప్రాబ్లం లేదు సో ఒక చేంజ్ ఓవర్ మీద అనుకున్నాం సో కంట్రీ గేమర్స్ లో మాకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి సో ఆ డిస్టర్బెన్సెస్ ఇంకా ఫార్వర్డ్ చేయకూడదు అన్న ఒక రీజన్ తో దాన్ని అక్కడికి లీవ్ చేసి కొత్త ఆర్క్ మీద వచ్చామన్నమాట మరి కంట్రీ గేమర్స్ లోని అయిన డిస్టర్బెన్స్ లోకల్ ఈస్పోర్ట్స్ లోను అయితే తర్వాత మళ్ళీ నేమ్ చేంజ్ చేస్తారా అప్పుడు ప్లేయర్స్ ఇప్పుడు ఫౌండర్స్ కదా తేడా ఉంది కదా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అఖిల్ గారు అప్పుడు అప్పుడు మేము ప్లేయర్స్ గా ఉండే ఇప్పుడు ఫౌండర్స్ గా ఉన్నాం సో డిఫరెన్స్ ఉంటుంది కదా అచ్చా ఓకే పాయింట్ ఓకే మరి ఈ కమ్యూనిటీలో ఎంతో మంది ప్లేయర్స్ ఉండగా ఈ ప్లేయర్స్ ని ఎందుకు మీ లైన్ అప్ గా తీసుకున్నారు సో దే ప్రూవ్డ్ దెంసెల్వ్స్ దే ఆర్ డిజర్వ్డ్ వన్ ఆఫ్ ద డిజర్వ్డ్ పీపుల్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు వన్ ఆఫ్ ద డిజర్వ్డ్ అనేసి కమ్యూనిటీలో చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు సో వన్ ఆఫ్ ద డిజర్వ్డ్ సో నేను చూసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు మేబీ ఇంకా ఉన్నచ్చేమో వీళ్ళకన్నా బాగా ఆడేవాళ్ళు కానీ నేను చూసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు కదా ఓకే సో డిజర్వింగ్ అన్న వర్డ్ యూస్ చేశారు సో ఏ పాయింట్ లో వీళ్ళు డిజర్వింగ్ ఓ తెలుసుకోవచ్చా సో ఫ్రమ్ ద స్టార్టింగ్ వీళ్ళ ఎవర్ సపోర్ట్ లేదు సో ఫ్రమ్ ద బేసిక్ నుంచి ఐ థింక్ మీ నెట్ ఇష్యూ అన్నట్టుంది మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అఖిల్ గారు ఓకేనా యా ఇప్పుడు ఓకే సో వీళ్ళు ఫ్రమ్ ద బేసిక్ నుండి వీళ్ళు ఐ మీన్ ఎవరు సపోర్ట్ లేకుండా రైజ్ అయితే వచ్చారు ఫస్ట్ థింగ్ అండ్ టీమ్ మొత్తం ఒక ప్యాషనేట్ గా ఉన్నారు ఏదో ఒక సంథింగ్ చెయ్యాలి అన్న ఒక దాని మీద సో అది నాకు మంచి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఆర్గ్ డెవలప్మెంట్ కానీ నా డెవలప్మెంట్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా ఆ ప్యాషన్ అనేది డెవలప్ అవుతుంది
సో దాని మీద మీ వర్డ్స్ లో మీ ప్లేయర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారా? Yes. సో ఫస్ట్లీ నేను మా ప్లేయర్స్ కంటే ముందు ఫస్ట్ నేను నా లోకల్ స్పోర్ట్స్ గైస్ వీళ్ళు ఉన్నారు కొందరు, సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని, నాకు ఐ మీన్ నాకు కొద్ది డిమోటివేట్ అయినప్పుడు కానీ ఎప్పుడు కానీ మోటివేట్ చేసేవాళ్ళు, సో అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. మీతో పాటు ఇంకా ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, లోకల్ స్పోర్ట్స్ లో ఉన్నారు. నా అంటే నా వరల్డ్ లైన్ అప్ మొత్తం ఇప్పుడు కంప్లీట్లీ మేనేజ్మెంట్ వీటి కింద షిఫ్ట్ అయిపోయాం అన్నమాట. ఓ, సో మీరు యాక్చువల్లీ మంచి గేమర్స్. ఇప్పుడు మీరు గేమ్ ఆపేసి కంప్లీట్ మేనేజ్మెంట్ లోనే ఉన్నారా? అవును. సో బికాజ్ సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ద ఫస్ట్ వచ్చేసి మ్యాక్స్ అవుట్ వైటీ. సో తను స్ట్రీమరే చాలా మంది, కొంతమందికి తెలుసు తనకి 2K+ సబ్స్ ఉన్నారు. కాకపోతే తను ఒక గోల్ పెట్టుకొని స్ట్రీమ్ చేసి మళ్ళీ ఆపేశాడు అనమాట, అది కామెడీ. సో తన గోల్ ఏంటంటే మోనటైజేషన్ ఛానల్ అయిపోయాలి అంతే. ఎప్పుడు మోనటైజేషన్ అయిపోయినా దాన్ని నెక్స్ట్ ఒక 1 వీక్ అంతా నెక్స్ట్ కంప్లీట్ హాఫ్ నెల వెళ్ళిపోయాడు. సో కాబట్టి యాక్చువల్ తను సిఎస్ స్టూడెంట్ అనమాట. సో ఇప్పుడు వేరే తన బిజినెస్ వర్క్స్ మీద కంప్లీట్లీ ఆఫ్లైన్ ఉంటాడు. నేను కూడా సిఏ డ్రాప్ అవుట్, చాలా మంది ఉన్నారు సిఏ డ్రాప్ అవుట్స్. సో మ్యాక్స్ అవుట్ తను తను మీకు ఇంట్రడ్యూస్ చేసుకొని మాట్లాడతాడు. మ్యాక్సి ఇవల్ బ్రో, హాయ్ మ్యాక్సి. హాయ్ బ్రో, థాంక్యూ ఫర్ ఇన్వైట్ మీ. అందరు సిఏ బ్యాచ్ ఇక్కడ న్యూఇయర్ సందర్భంగా అందరు సిఏ బ్యాచ్ కలుసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తుంది మాకు. సిఏ అంటే మొత్తం టైం సిఏకే సరిపోదు, ఎంత చదివినా కానీ ఇంకా చదవాల్సి ఉంటుంది. చదవాల్సి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే కొంచెం లక్ ఫ్యాక్టర్ కూడా ఫేవర్ ఉండాలి మనకి, మనం ఎంత చదివినా పాయింట్ అనుకోవచ్చు. బట్ ద పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఏం చేయలేము మనం. బట్ మన ఇక్కడ సిఏ గురించి మాట్లాడడానికి కాదు, ద కొత్త లైనప్ గురించి మాట్లాడడానికి, లోకల్ ఈస్పోర్ట్స్ లైనప్ గురించి. సో దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. మై పాయింట్ ఈజ్ సిఏనే అంతకంటే దానికి ఎంత టైం ఇన్వెస్ట్ చేసినా చాలా తక్కువ. అలాంటిది తక్కువ టైంలో సిఏ అండ్ గేమింగ్ రెండు ఎలాగ మేనేజ్ చేస్తున్నారు? సిఎన్ గేమ్ అంటే మనకు తెలిసిందే కదా మనకి. సో మనకి ఎగ్జామ్స్ డిలే ఉండే, పోయిన ఇయర్ మనకి కరోనా వల్ల ఎగ్జామ్స్ డిలే ఉన్నాయి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం అనమాట, మనకి చాలా టైం దొరికింది. సో అప్పుడు ఒక ఛానల్ నాది ఉండే, ఓల్డ్ ఛానల్ ఉండే, దాంట్లో ఒక వీడియో ఆ టైంలో క్లిక్ అయ్యి నాకు ఒక 5 లక్ వ్యూస్ వచ్చాయి అనమాట సడన్గా ఒక 1 మంత్లోనే. అది ఎందుకు వచ్చిందో తెలియదు. సో ఒక అది, సో దాని తర్వాత నుంచి సో అఖిల్ బ్రో ఇంకా నా ఓల్డ్ అయిన అందరు కొంచెం పుష్ చేశారు స్ట్రీమ్ చేద్దాం స్టార్ట్ చేద్దామని. సో ఆ మోటివేషన్తో స్ట్రీమ్ చేయడం జరిగింది. సో బై ఎండ్ ఆఫ్ 2021 నాది ఎక్కువ అయిపోయింది అనమాట, 6 మంత్స్లో మోనటైజేషన్ అయిపోయింది. సో తర్వాత నుంచి మళ్ళీ నేను ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వడం అట్లా అట్లా 3 ఇయర్స్ అట్లా ఆర్టికల్షిప్లో ఉండే బ్యాంక్ ఆడిట్స్ SBI వచ్చింది నాకు అప్పుడు 4 ఇయర్స్కి. సో అట్లా అట్లా అయిపోయి ఇంకా స్ట్రీమింగ్ పైకి వెళ్ళలేదు. సో బెటర్ చూస్తాం మళ్ళీ స్టార్ట్ చేయడానికి న్యూ ఇయర్ సందర్భంగా చూస్తున్నాను. ఓకే, అండ్ అఖిల్ గారు ఉన్న పదంలో నేను మీ లైన్ అప్ లోకి జాయిన్ అవుతా అంటే ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ లో ఎవరిని తీసేస్తారు? వాళ్ళని అడగండి, మంచి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళని అడగండి ఎవరు వెళ్తారు. మరి నా బెస్ట్ ఆప్షన్ మిమ్మల్ని క్యాషింగ్ లోనే పడేస్తా, ఇంకా వేరే దానికి తీసుకెళ్ళను. మిమ్మల్ని ఎగడం మా వల్ల కాదు, మీ క్యాషింగ్ మేము తట్టుకోలేము. ఇంకా మీరు ప్లేయర్ గా వస్తే పాపం ప్లేయర్స్ పారిపోతారు, అంత ధైర్యం ఎవరు చేయరు. ఇంకా నాకు జనరల్గా క్యాస్టింగ్ అయినా అంతే. సో అది, సో ప్రెసెంట్ మ్యాక్సీ రోల్ వచ్చేసరికి యాజ్ ఎ అడ్వైజర్ అండ్ మేనేజ్మెంట్లో ఉంటాడు. సో తను ఏంటంటే మా ఫ్యూచర్ ప్లాన్స్ లోకల్ స్పోర్ట్స్ ఒక ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, ఎట్లా మూవ్ అవ్వాలి. సో బికాజ్ మాకు ఇంకో అతను కూడా ఉన్నాడు ఫైటర్, సో తను కొద్ది జర్నీలో ఉన్నాడు అందువల్ల ఆఫ్లైన్ ఉండే. సో ఫైటర్ టీమ్కి అనలిస్ట్గా ఉంటాడు. సో డ్రాకో కూడా ఆఫ్లైన్ ఉండే, సో డ్రాకో కూడా వచ్చేసి టీమ్కి యాజ్ ఎ మేనేజ్మెంట్ ఉంటాడు, మెయిన్ మేనేజ్మెంట్ డ్రాకో ఉంటాడు. సో మ్యాక్సి ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు కానీ తనున్న తక్కువ టైంని ఆ ఎక్కువ టైంతో మ్యాచ్ చేయగలుగుతాడు అనమాట. సో అటువంటిది, సో మ్యాక్సీది. సో తను మ్యాక్సీ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి, మీరు మేము అసలు అసలు ప్రిడిక్ట్ చేయలేము. సో ఇలా కూడా జరగచ్చా అని చెప్పి తను చాలా కేర్ఫుల్ గా ఆలోచిస్తాడు అంట, చాలా ముందుంటది. సో ఆడిన గేమ్స్ లోని జోన్ ప్రిడిక్షన్ అన్ని కూడా
తనేనా చేసింది మ్యాక్స్ ఓటేనా లో ఫస్ట్ లో 2019 తను ఎప్పుడు యాక్టివ్ ఉన్నాడు అప్పుడు మ్యాక్సియే ఉండేది మాకు ఐడియాలో ఉండేది మ్యాక్సియే తను దాని తర్వాత ఏమైంది మేము కొద్ది కాంపిటేటివ్ ఎంటర్ అవుదాం చూసాం కానీ మ్యాక్సీ ఐపాడ్ ప్లేయర్ అనమాట సో అక్కడ దానివల్ల మ్యాక్సీ స్టెప్ డౌన్ అయ్యి మాకు కొద్దిగా అడ్వైజర్గా ఉండిపోయాడు సో నేను టేక్ ఓవర్ చేసుకున్నాం అనమాట మళ్ళీ సో లోకల్ ఈస్పోర్ట్స్ మేనేజ్మెంట్ వచ్చేసి డ్రాకో ఏమో మేనేజర్ ఫైటర్ వచ్చేసి అనలిస్ట్ అండ్ మీరు వచ్చేసి ఫార్మర్ అండ్ ఆర్గనైజేషన్ హెడ్ అండ్ మ్యాక్సౌట్ వచ్చేసి అడ్వైజర్ అండ్ యూట్యూబర్ రైట్ అంతే అండ్ కమింగ్ టు ఏకే తను మీ లోకల్ ఈస్పోర్ట్స్ సపోర్టర్ ఏకే వెల్ విషర్ అనుకోవచ్చు మా మీద ఉన్న ఏక ఫస్ట్ నుంచి మా మీద నమ్మకం పెట్టుకున్న ఏకైక పర్సన్ అందరు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళేవారు కానీ ఒక ఏకే ఒక్కడు ఫస్ట్ నుంచి బ్రో నాకు నమ్మకం ఉంది మీరు ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి చేస్తారు ద వన్ మ్యాన్ సపోర్టర్ స్టాండింగ్ ఇన్ ద రో అన్నమాట ద ఫస్ట్ పర్సన్ ఇప్పుడు మేము చెప్పాం కదా డీమోటివేట్ అంటే ఫస్ట్ ఉంటాడు ఏకే కాల్ చేస్తాడు ఇమీడియట్లీ అస్సలు మీరు ఏం తగ్గుతారు మీరు ఏదో ఒకటి చేయగలుగుతారు అంటే యాజ్ ఎ లైన్అప్ కానీ కాదు దేనిలో ఒకటి గేమింగ్ లో ఆ నమ్మకం ఉండేది మా మీద అసలు ఏకేకి హలో అండి హాయ్ హాయ్ లోకల్ ఈస్పోర్ట్స్ కి సపోర్ట్ చేస్తారా లేదంటే లోకల్ ఈస్పోర్ట్స్ దాటిలేడు ఇప్పుడు ఏకే విత్ఇన్ నాకు తెలిసి 1 or 2 months లో తన యుఎస్ వెళ్తాడు తన అక్కడ యుఎస్ వెళ్తే ఇమీడియట్లీ మా టీమ్ కావాల్సిన స్పాన్సర్షిప్ మొత్తం ఏకేనే చూసుకునేది తన ఆల్రెడీ వర్డ్ ఇచ్చాడు అది ఎప్పుడో వర్డ్ ఇచ్చేసాడు ఏకే నైస్ కమ్ ఆన్ ఉన్నదే కదా చెప్తున్నాడు నువ్వు చెప్పిందే చెప్పాను నేనే కొత్తగా చెప్పానా సో తనకి అంత నమ్మకం అనమాట మా మీద మీరు కాదు ఇంకో టీమ్ తీసుకున్నా కూడా నా వంత అయిన స్పాన్సర్షిప్ నేను చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో మా దగ్గర కాకపోతే తను ఈవిల్ కింగ్ కూడా వెల్ విష్ సపోర్టర్ అనమాట తను ఎంత చేయగలన్నా ఆ ఈవిల్ కింగ్ లైన్ అప్ మా ఈవిల్ కింగ్ టీమ్ మొత్తం ఎప్పుడు వదలలేదు అంటే మేమంతా పరిచయం అయింది ఈవిల్ కింగ్ ద్వారానే ఫస్ట్ అప్పుడు ఈవిల్ కింగ్ 2019 నవంబర్ ఆ టైమ్స్ లో టోర్నమెంట్స్ పెడుతుండే అప్పుడు మేము వరుసగా ద ఫస్ట్ టోర్నమెంట్ బ్రో ద ఫస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ఈవిల్ కింగ్ మన మేము వరుసగా 2-3 కొట్టినాం మళ్ళీ ఫైనలిస్ట్ గా ఉన్నాం అప్పటి నుంచి మాకు ఏకే వెల్ సపోర్టర్ అన్నమాట ఏకే గారు యాక్చువల్లీ కంపేరింగ్ టు లోకల్ ఈస్పోర్ట్స్ వీళ్ళు కొత్త ఆర్గనైజేషన్ ఆల్రెడీ పెర్ఫార్మింగ్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కదా కానీ మీరు వీళ్ళ మీద అంత ట్రస్ట్ చేయడానికి అంటే వీళ్ళలో మీకు అంత బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఫస్ట్ అని ఏంటంటే వీళ్ళలో ఉన్న కోఆర్డినేషన్ గేమ్లో ఉన్న కోఆర్డినేషన్ ఒకటి వాళ్ళ గేమ్ ప్లే అదంతా లీవ్ చేస్తే సపరేట్గా ఎవరితో ఎట్లా మాట్లాడాలో బాగా తెలుసు వీళ్ళందరికీ అది నేను బాగా గమనించింది అయితే అఖిల్ గారు మ్యాక్సౌట్ గారు అయితే కిడ్ వీళ్ళు ముగ్గురు అయితే నేను బాగా ఫైటర్ ఎస్ఎస్ ఫైటర్ వీళ్ళే నాకు గేమ్ నేర్పించింది కానీ నాకు మొత్తం సపోర్ట్ నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు కానీ వీళ్ళే నాకు సపోర్ట్ చేశారు స్టార్టింగ్ నుండి అది వీళ్ళకి తెలియదు నేను చెప్తాను ఇప్పటి నుంచి సో తర్వాత మొత్తానికి ఆన్ బోర్డ్ వచ్చేసారు లోకల్ ఈస్పోర్ట్స్ చాలా డిస్కషన్స్ చాలా టైం తర్వాత చాలా హోల్డ్ తర్వాత సో హౌ యు ఫీలింగ్ వీళ్ళ జర్నీ స్టార్టింగ్ నుంచి చూసారు కదా ఫైనల్లీ దే ఆర్ ఇన్ టు యాక్షన్ కదా వీళ్ళైతే చాలా కష్టపడ్డారు ఇప్పటి వరకు చాలా అంటే చాలా ట్రై చేశారు ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దీనికోసం ఇది సక్సెస్ అవ్వాలని చెప్పి నేను ప్రే కూడా ప్రే చేస్తాను దట్స్ ఆల్ సో లోకల్ ఈస్పోర్ట్స్ తరపున ఎవరెవరు ఆడుతున్నారో ఒకసారి చూసేద్దాము చెర్రీ వైటీ ఫరూక్ ఆశీష్ సాయి ఎఫ్టీడబ్ల్యూ క్లా గేమింగ్ వీళ్ళు కదా లోకల్ ఈస్పోర్ట్స్ సో వీళ్ళ గురించి మనం చెప్పడం కన్నా వాళ్ళ మేనేజర్ అండ్ ఆ టీమ్ ఫామ్ చేసిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది యార్ లోకల్ ఈస్పోర్ట్స్ లైన్అప్ ఫామ్ చేసిన పర్సన్ ద మ్యాన్ బిహైండ్ లైన్అప్ సన్నీ గారు హలో 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 యా లైన్అప్ ని ఫామ్ చేశారు యాక్చువల్లీ లైన్అప్ ని ఫామ్ చేసిన ఏ పర్సన్ అయినా తన నేమ్ కూడా లైన్అప్ లో పెట్టుకుంటారు దూరేస్తారు కానీ మీరు ఎందుకు మీరు ఫార్మర్ గానే ఉండిపోయి మీ తరపున వీళ్ళని ఆడిపిస్తున్నారు మా ప్లేయర్స్ ఎక్కడ ఉన్నా అన్నా గానీ మాకు హ్యాపీనే అది మాకు ఏ ట్యాగ్ ఏదైనా సరే గానీ ఎక్కడ ఉన్నా గానీ మా ప్లేయర్సే కదా
బ్రో ఇప్పుడు బాగా చెప్పాలి నువ్వు చెప్పే అన్నట్టు పొద్దుగాల లేస్తాము ఇక కొద్ది చెప్పు వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకున్నావు వీళ్ళ వీళ్ళ పొటెన్షియల్ నువ్వు ఎలా అసలు అఖిల్ గారు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న పిల్లల్ని పట్టుకొచ్చి పంచాయతీ పెట్టారు ఏంటంటే మాకు జస్ట్ ఫస్ట్ చెర్రీ ఒక్కని కాంపిటేటివ్ పంపాలని చెప్పి మా ఏం అనమాట నేను బన్ను అనుకున్నది అట్లా చెర్రీ కోసము ఒక లైనప్ ఫస్ట్ ఒక లైనప్ కి పంపినాం తెలుగులోనే అక్కడ సెట్ అవ్వలేదు పేరు చెప్పాలి చెప్పదలుచుకోలేను సెట్ అవ్వక ఇంకా చెప్పదలుచుకో ఇప్పుడు పాజిటివ్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటే హ్యాపీ కానీ కాంట్రవర్సీ తీసుకున్న వాళ్ళు ఉంటే మనం బేర్ చేయలేము కాంట్రవర్సీస్ సో లైట్ తీసుకుందాం అంతే ఆడియన్స్ వెయిటింగ్ మీరు ఎక్కడ ఏది చెప్తే వీడియోస్ చేసి పెడదామని చెప్పి ఇంకా లైనప్ సెట్ అవ్వట్లే చెర్రీకి అని చెప్పేసి చెర్రీకి సపరేట్ గా ఒక లైనప్ క్రియేట్ చేసి మాకు ఎట్లో స్పెక్ తరపున అచీవ్మెంట్స్ కొన్ని ఉన్నాయి ఇంకా అట్లా చిన్నగా తెలుగులో స్టార్ట్ చేయించినాము ఇంకా కొంచెం మంచిగా క్రేజ్ రాగానే హైపర్ కింగ్ నుంచి ఒక మంచి ఆఫర్ వచ్చి ఇట్లా వాళ్ళ తరపున ఆడమని చెప్పేసి ఇట్లా త్రీ మంత్స్ ఆడము త్రీ మంత్స్ ఆడిన తర్వాత ఇంకా బీజేఎస్ వీళ్ళు ఇంకా మాక్సిమం ఒక 15 అచీవ్మెంట్ గుడ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి 100 కే ఫైనలిస్ట్ ఒక 5 ఉన్నాయి 25 మెయిన్ అచీవ్మెంట్ వచ్చి నేషనల్ వన్ ప్లస్ 25 lakhs నేషనల్ ఫైనలిస్ట్ మనం తెలుగు నుంచి ఎవరు అవ్వలేదు అది ఓ వావ్ చాలా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా మీకు ఇంకా రీసెంట్ గా బీజేఎస్ టీమ్ కి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి లైనప్ కి చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి మొత్తం అందరు అచీవ్మెంట్స్ ఉన్న వాళ్ళందరూ కలిపి కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోతున్నారు కదా నైస్ అండ్ ఓకే సో చెర్రీ వైటి గారు హలో మీ గురించి అంత చెప్తున్నప్పుడు మీరు అసలు మైక్ ఆన్ చేయలేరా నెక్స్ట్ బన్ను చూడండి ఫస్ట్ బన్ను చూడండి చెర్రీ వైటి గారి గురించి పొగుడుతున్నప్పుడు ఆయన మైక్ ఆఫ్ పెట్టుకుని మురిసిపోతున్నారు బ్యాక్ గ్రౌండ్ లో పక్కనే ఉన్నా ఇద్దరు మీరు పక్కన ఉండి డైలాగులు రాసిస్తున్నారా సన్నీ గారికి అరే ఎలా చెప్పరు మా చెప్పండి చెర్రీ గారు సన్నీ గారు ఇద్దరు కలిపి మంచిగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నారు కదా అదేం లేదు ఉంది చెప్పారు వాళ్ళ నైట్ అంతా కూర్చొని మంచిగా ప్లాన్ వేసి మంచిగా డిస్కషన్ చేసి వచ్చి రెడీ ఇలా ఉంటే ఇంకా బాగా రెడీ అయ్యటం దడుచుకొని పోవాలి లో ఉంటారు వాళ్ళు మీరు సన్నీ గారు కూడా సన్నీ అంటే ఫేస్ క్యామ్ అంటే ఆన్ చేయించి చేసేయండి సన్నీ గారు మీ ఫేస్ మీ ముఖ చిత్రం కోసం జనాలు వెయిటింగ్ వద్దులేండి మా ముఖ చిత్రాలు ఆ ప్లేయర్స్ ప్లేయర్స్ ముఖ చిత్రాలు వెళ్తే చాలు మా ముఖ చిత్రాలు రాకపోయినా ఇంకా ప్లేయర్స్ ఎక్కువ పోవాలి మాకు వెళ్ళి మాకేం రాదు ఏదైనా మాట్లాడేది సన్నీ దాని నుంచి ఇద్దరు ఇద్దరు ఒకే దాని నుంచి కొడుతున్నారా బన్నీ వచ్చి టీమ్ మంచి మేనేజ్మెంట్ లో దోరా టీమ్ మేనేజ్మెంట్ చేసేది బన్నీ ఓకే సో లోకల్ ఈ స్పోర్ట్స్ లైనప్ మేనేజర్ వచ్చేసి బన్నీ బన్నీ గారు హలో అండి హలో హాయ్ నాకు ఒక డౌట్ సన్నీ బన్నీ రైమింగ్ లో ఉన్నాయి ఇద్దరు బ్రదర్స్ లేదు లేదు మేము ఇద్దరం స్కూల్ మేట్స్ ఓ వాళ్ళిద్దరు కలిసి లైనప్ ఫామ్ చేశారు అవునా సో స్కూల్ ఫ్రెండ్స్ కాస్త ఇప్పుడు గేమింగ్ లోకి వచ్చి ఒక ఆర్గనైజేషన్ లైనప్ ని ఫామ్ చేయడం సూపర్ సో ఇదే ర్యాపో ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాము అండ్ మేనేజర్ గా మీరు ఏం చేస్తారు లైనప్ లో మీ రోల్స్ ఏంటి మా రోల్స్ అంటే ప్లేయర్స్ ఒక
దాని వాళ్ళ గేమ్ ప్లే ఎట్లా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఆ మిస్టేక్ మనం క్యాచ్ చేసి వాళ్ళకి చెప్పాలి అంటే రెక్టిఫై చేయాలి ఆ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పిఓవి పరంగా చూడాలి లైవ్ పరంగా చూడాలి టూ టైప్స్ ఆఫ్ వేరియేషన్ మనం డిఫరెన్షియేషన్ చేసుకొని అసలు ఏమైంది మనం చూసేటప్పుడు లైవ్లో కొన్ని ఉండొచ్చు వాళ్ళకి తెలియకుండా పిఓ వాళ్ళ సొంతలో కూడా ఉండొచ్చు మనం ఒకటి అనుకుంటాం వాళ్ళు ఎందుకు కొట్టలేపోయారని వాళ్ళకి కూడా సంథింగ్ ఏదో ఒక ఇష్యూ రావచ్చు వెనకాల మనం అటు నుంచి షార్ట్ పడవచ్చు లేకపోతే ఎట్ని షార్ట్ పడతాయో తెలియదు కదా మనకు కూడా ఓకే లాస్ట్ సర్కిల్ లో మీ టీమ్ కరెక్ట్ గా జోన్ ప్రిడిక్ట్ చేయలేక జోన్ బయట కిల్ అయిపోతే మీరు అప్పుడు ఏం చేస్తారు మీ టీమ్ కి అంటే జోన్ బయట చచ్చిపోయే సిచ్యువేషన్ అయితే రాదు మాక్సిమం చచ్చిపోతే అక్కడ ఫైట్ తీసుకొని చచ్చిపోతారులే కానీ జోన్ జోన్ లో అయితే చచ్చిపోతే అంత సిచ్యువేషన్ అయితే ఉండదు మాక్సిమం ఎవరికైనా ప్లేయర్లు కన్నా ఎవరికైనా మాక్సిమం జోన్ లో రొటేషన్ లో చచ్చిపోవచ్చు అంతకే అంతేగాని చాలా సిచువేషన్స్ ఉంటాయి వెహికల్స్ దొరకపోతే ఒకటే వెహికల్ లో ఉండొచ్చు ఆ వెహికల్ అదే మళ్ళీ దరిద్రం మళ్ళీ ఏదో ఒక స్ట్రక్ లేకపోతే ఎక్కడైనా గ్లిచ్ ద్వారా ఏదైనా అది ఇరుక్కుపోవటం ఇంక మనం చాలా బేస్ మీద ఉంటాయి దాని మీద ఇక అట్టనే ఒక మ్యాచ్ పోయిందని దాని మీద డిసప్పాయింట్ అవ్వదు ఆ మ్యాచ్ అక్కడ దాకా చూసుకోవాలి ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యారీ ఆన్ చేయాలంటే ఎప్పుడైనా మీ టీమ్ కి ఇలా ఆడారేంటి ఇంత బ్యాడ్ గా ఆడారేంటి అని ఎప్పుడైనా క్లాస్ పీకేరా గట్టిగా రోజు ఉంటది నిన్న కూడా పీకేరు అనుకుంటాండి మళ్ళీ అయినప్పుడు నేనేం అనండి అని అంటారు మీకు కాదు ప్లేయర్స్ కడగాలి ప్లేయర్ చెర్రీ వైటి గారు ఫరూక్ గారు ఆశీష్ గారు సాయిఎఫ్టీ డబ్ల్యూ గారు క్లాక్ గేమింగ్ గారు మీరు చెప్పాలి మీ మేనేజర్ మిమ్మల్ని తిడతారా అంటే మన కోసం తిట్టేది మన కోసమే మొత్తం చెప్పేది దాని గురించి మేనేజర్ బన్నీ గారు మంచి కంట్రోల్ గా పెట్టారు కదా చెప్పండి మీ మేనేజర్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి ఇదే దొరికిన టైం నెక్స్ట్ తర్వాత చెప్పలేరు కంట్రోవర్సీలు చేసేద్దాం కంట్రోవర్సీలు చేసేద్దాం ఇప్పుడే వచ్చేస్తాయి ప్లేయర్స్ తిట్టిన మేనేజర్ బన్నీ నేనే చూడండి కాదు ఫ్రంట్ అసాల్టర్ అంటే ఎనిమిస్ కనిపించగానే టీమ్మేట్స్ ని వదిలేసి ఎనిమిస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారా అలా ఏం లేదు నార్మల్ గా బ్యాకప్ తీసుకొని అలా మాకు కిల్స్ ఇవ్వకుండా ఆయన కిల్స్ స్టోర్ చేసుకుంటా 1v4 క్లచెస్ కొట్టుకుంటా అలా ఉంటది సో నీ గురించి చెప్తున్నాడు నువ్వు చెప్పు మరి ఏందమ్మ చెప్తున్నావు హలో ఇంకా ఏమన్నా స్టోర్ చేశారా అర్థం కాలేదు కిల్సే చోర్ చేసావు ఇంకేమైనా చోర్ చేసావా అంటున్నారు అమ్మ సాయి చిన్నపిల్లాడు వాడి అత్త జోలికి వెళ్ళాడు చాలా చిన్నపిల్లాడు సాయి ఆశీష్ చిన్నపిల్లలు అనమాట పెద్దవాళ్ళు అంటే వీళ్ళు ఎట్లా గేమింగ్ చెర్రీ ఫారుక్ బ్రో నేను చిన్నపిల్లాను బ్రో అక్కడ ఒక ఫోటో ఉంది లైవ్ లో పెట్టమంటావా ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ఈ క్లా గేమింగ్ కి వయసు అయిపోయింది వాళ్ళకంటే పెద్దవాళ్ళు అంటే మేమే గాని అవును ఇందులో ఎవరో మ్యారీడ్ ఎవరబ్బాది రాలే డ్రాకో ఆయన బరువు తీయాల్సి అని చెప్పి డ్రాకో వస్తే నేను ఇంకా వేరే విధంగా మాట్లాడతా అందుకని చెప్పి భయపడతాను ముందే రాలేదు బతికిపోయారు వెళ్ళిపోయినాడు ఆయనకి అర్థమైపోయింది మైక్ ఆఫ్ చేసుకున్నప్పుడు అర్థమైపోయింది ఇంక నన్ను వేసుకుంటాడు అని చెప్పి అందుకే వెళ్ళిపోయినాడు వాళ్ళతో నేను ఇంత మాట్లాడను ఘోరంగా మాట్లాడతా వాళ్ళతో నేను అట్లా సరే మరి పెద్ద ప్లేయర్ క్లాక్ గేమింగ్ గారు మైక్ ఆన్ చేయాలి సో మేనేజర్ బన్నీ గారు సన్నీ గారు మీ ప్లేయర్స్ లో ఒకళ్ళకే ఎక్కువ పాయింట్స్ ఇవ్వాలంటే అది ఎవరికి ఇస్తారు చెర్రీకా ఫరూక్కా ఆశిష్కా సాయిఎఫ్టీ డబ్ల్యూ క్లాక్ ఇంకా అట్లానే ఏం లేదు ఎవరు ఒకసారి ఒకళ్ళు పర్ఫామ్ చేయొచ్చు ఒకసారి ఒకళ్ళు రావచ్చు అట్లానే ఏం లేదు
అంటే ఒకళ్ళు అటు ఇటు అయినా కానీ ఈ తిను మాత్రం ఇచ్చి పాడేస్తాడు అన్నది ఎవరు ఇప్పుడు దాకా అయితే అట్లా ఎవరు ఇవ్వలేదు ఇంకా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా చాలా ఉంది అలాగే ఇప్పుడు మనమే హెచ్మెంట్స్ ఇచ్చేసి వాళ్ళు బాగా ఆడతారని మనం పైకి లేపితే వాళ్ళు ఇంకా పైలోనే ఉంటారు వాళ్ళని ఎప్పుడు డౌన్ స్టేర్ విన్నారా ప్లేయర్స్ విన్నారంట ఇది విన్నారా ఇప్పుడు ఎవరు బ్యాక్గ్రౌండ్ లైవ్ ఉన్నారు నేను ఇక్కడ డిస్కార్డ్ లో మాట్లాడుతా ఉంటే మళ్ళీ లైవ్ పెట్టుకుని ఉంటున్నారు అంటున్నారు ప్లేయర్స్ చెర్రీ వాటి ఫరుగ్ రాలగట్ ఉన్నారు ఆ చెర్రీ సా క్లాగ్ ఏమి సైఫ్టీడబ్ల్యూ ఉన్నారు ఫరుగ్ ఓవల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆశీష్ థియేటర్ కి మూవీ కి వెళ్ళినాడు ఆహా అండ్ ఓకే మరి ఇక్కడ మనకి ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్టీవీ ఇన్సేన్ వీకెండ్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఆర్టీవీ ఎన్నో స్ట్రీమర్స్ బ్యాటిల్ అండ్ ఎంతో మంది ప్లేయర్స్ కి చాలా అచీవ్మెంట్స్ ని సంపాదించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు ఈవెన్ క్యాస్టర్స్ కి కూడా మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు యాజ్ యు ఆల్ నో నేను స్ట్రీమర్స్ బ్యాటిల్ కి ఫస్ట్ క్యాస్టింగ్ చేసింది ఆర్టీవీలోనే సో నాకు కూడా నా కెరీర్ లోని ఒక నెక్స్ట్ స్టెప్ కి ఫార్వర్డ్ అవ్వడానికి నాకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు our very very beloved RTV Insan garu welcome to the board hello hello andi ekku ekku ichesan elevation ah chaala ekku next nunchi casting lu raavali kada ivvakapothe raavali pattu pattu ka pattu enda pattina ante pattu pattu adi కాదు ఇంత ఎలివేషన్ ఇచ్చాక కూడా నాకు మ్యాచ్ లకి కాస్టింగ్ ఇవ్వలేదంటే పాపం తగ్గుతుంది కాదు ఇక్కడ లోకల్ ఈ స్పోర్ట్స్ ప్రమోషన్స్ జరుగుతుంది మీ కాస్టింగ్ ప్రమోషన్స్ కాదు అది కొద్ది కన్సిడర్ చేయండి ఆగండి ఇంజన్ గారు దొరుకుతలేరు కాదు ఈయన కొంపు కుంచేలా ఉన్నారు తెలుసా అసలు అంతవరకు క్యాస్టర్లు ఇద్దరు ముగ్గురే ఉండే తెలుగు కమ్యూనిటీలో ఈయన బాగా ఇన్సేన్ గారు ఎవరెవరినో పట్టుకొస్తున్నారు క్యాస్టింగ్ లోకి పాత టాలెంట్ అంతా ఒక్కేసేలా ఉన్నారు యాక్చువల్ గా ఫస్ట్ థింగ్ మనము కంగ్రాట్స్ చేయాలి వీళ్ళకి ఎందుకంటే అసలు అచీవ్మెంట్స్ చాలా ఉంటాయి వీళ్ళకి ఇప్పుడు సపోజ్ 25 lakhs వన్ ప్లస్ వాళ్ళది అది పెట్టారు అది వీళ్ళు ఫైనలిస్ట్ పోయినారు నేషనల్ ఫైనలిస్ట్ కానీ చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు ఎవరు అంటే వీళ్ళని ఎవరు అంటే వీళ్ళని చూస్తుంటారో ఎవరు వీళ్ళని గమనిస్తుంటారో ఒకసారి ఆ వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి తెలుసు అంటే వీళ్ళ అచీవ్మెంట్స్ గురించి అది తెలుగులో చాలా మంది తెలియదు ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ లోనే ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లోనే పర్ఫామ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు వచ్చేసి ఆన్ స్క్రీన్ కి కూడా వీళ్ళని పట్టుకురావాలని చెప్పి అఖిల్ గారు ట్రై చేస్తున్నారు ప్లేయర్స్ బ్యాక్గ్రౌండ్ లోనే అచీవ్మెంట్స్ తో మిగిలిపోకూడదు అని చెప్పి పక్కా వస్తారండి యాక్చువల్ గా ఫస్ట్ నాకు సన్నీ బ్రో ఒక దాని వల్ల అంటే ఒక టోర్నమెంట్ వల్ల తెలిసింది తర్వాత చెర్రీ తెలుసు నాకు సాయి ఎఫ్టీడబ్ల్యూ అసలు అంటే నాకు ముందు వేరే టీమ్ లో నుంచి వచ్చి తర్వాత హైపర్ లెగ్ వచ్చారని తెలుసు అంతేగాని నాకు పెద్దగా పరిచయం లేదు ఫరూక్ అండ్ ఇంకోరు నాకు అసలు తెలియదు క్లాగింగ్ అంటే మామూలుగా యూట్యూబర్స్ తర్వాత పరిచయం కొద్దిగా బట్ టీమ్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంటుంది అంటే రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ అది మన తెలుగు నుంచి ఎందుకంటే వాళ్ళది యాక్చువల్ గా థింగ్ ఎట్లుంటది అంటే వీళ్ళది పొజిషన్ పాయింట్స్ అని కాదు కిల్ పాయింట్స్ మంచిగా ఉంటాయి పొజిషన్ పాయింట్స్ వీళ్ళది ఒకసారి ఒక థింక్ అట్లా ఎలా ఉంటది అంటే పొజిషన్ పాయింట్స్ ఎక్కువ అంటే పక్కా పొజిషన్ పాయింట్స్ ఇంత రావాలి పక్కా ఫిక్స్ అయి ఉన్నారు అనుకో వీళ్ళు డిఫరెంట్ గా టాప్ ఆఫ్ ద టేబుల్ ఉంటారు అలాగే ఉంటే ఫస్ట్ వీళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసే ఎలా ఉంటుంది అంటే కిల్స్ పాయింట్స్ పైన ప్రాక్టీస్ చేసి కిల్ పాయింట్స్ ఈజీగా ఉంటాయి వీళ్ళవి వీళ్ళది ఎక్కువ గన్ పవర్ చాలా బాగుంటది అది నాకు చాలా ఇష్టం వీళ్ళది వీళ్ళ టీమ్
యాక్చువల్లీ మీ అనాలిసిస్ చాలా బాగుంటుంది. నేను లైక్ సమ్ మంత్స్ నుంచి చూస్తున్నాను మీరు ప్లేయర్స్ అనాలిసిస్ కానీ, మీరు మీరు చేసే లాబీలో కూడా ఉన్న ప్లేయర్స్ని అనాలిసిస్ చేయడం కానీ వాట్ ఎవర్. సో మీరు ఇంత ట్రస్ట్ చేసి వీళ్ళ గేమ్ ప్లేకి ఇంత అనాలిసిస్ చేసి చెప్తున్నారంటే మాత్రం నో డౌట్ మంచి క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్నే పట్టుకున్నారు. సూపర్. సో మీరు యాక్చువల్లీ చాలా చాలా తక్కువ మాట్లాడతారు, అలాంటిది లోకల్ ఈ స్పోర్ట్స్ ఇంట్రొడక్షన్ లైవ్ లోని ఇంత వచ్చి ఇంత మాట్లాడుతున్నారంటే ఆహా. అలా ఏం లేదండి, హైపర్ అంటే ఈ టీం గురించి తెలుసు నాకు, అంటే ఇప్పుడు లోకల్ ఈ స్పోర్ట్స్ ముందు హైపర్ టీం, బట్ నాకు ఆ టీం బాండ్ అంటే ఎట్లుంటది అంటే వీళ్ళది మాక్సిమం నాకు తెలిసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి డైలీ మాక్సిమం ఫైట్స్ ఉంటాయి. అంటే పేర్లు చెప్పాను కానీ వాళ్ళిద్దరు ఎలా అంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఇప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా అయిపోయి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ ఎలా ఉంటుంది, మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చాలా బాగుంటుంది వీళ్ళది. ఆహా, ఆ టామ్ అండ్ జెర్రీ గురించి మేము తెలుసుకోవచ్చా? ఎవరా టామ్ అండ్ జెర్రీ? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చి చెర్రీ సాయి అని తెలిసింది, అది పక్కా నాకు తెలియదు అది ఇంకా. చెర్రీ గారు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ మైక్ మైక్ ఆపేసుకుని ఇప్పుడు మొదలెట్టినట్టున్నారు అని. మామూలుగా ఎట్లా టీమ్స్ టీమ్ అంటే నాకు ఫైటింగ్ ఉంటది అది కామన్, అది ఎలా ఉంటుందంటే అంటే ఆ బాండింగ్ అది ఫామ్ అయింది ఆ ఫైటింగ్ లోనే వాళ్ళకి. అంటే ఇప్పుడు సపోజ్ చాలా మంది ఉంటారు, ఎట్లా ఉంటది అంటే ఒక టీమ్ కి రిలేషన్ కావాలంటే ఎట్లుంటది అంటే ఒక ఓన్లీ సపోర్టింగ్ ఒకటే కాదు, ఫైట్స్ అయితే దానికి ఫైట్స్ అవ్వగానే మళ్ళీ కామ్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి సేమ్ ఎనర్జీ వే ఆఫ్ అంటే హెల్పింగ్ సపోర్ట్ ఉంటుంది చూసినా, లవ్ సపోర్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ రైజ్ అయింది అనుకో అప్పుడు బాగుంటుంది టీం. వీళ్ళది అట్లే అలానే ఉంటుంది. భాను బ్రో కూడా చెప్తుంటాడు అవును బ్రో ఫీల్. ఒక ఫన్నీ క్వశ్చన్, మీరు టీమ్మేట్స్ లేదా వాళ్ళు వాళ్ళ లవ్ గురించి చెప్తున్నారు కదా, పుసుకున్న వీళ్ళకి ఇంకొక లవ్ తగిలితే? తగిలితే ఏముంది, వీళ్ళు చేసుకోవాలి కదా, దాన్ని మేనేజ్ చేసుకోవాలి, మనకు తెలియదు అది. అఖిల్ గారు ఏమంటారు? నేను ఫస్ట్ ఆ అమ్మాయితో మాట్లాడతా, నీకు ఓకే అమ్మా అంట, లేదా పీక్ అదే చేస్తాను నేనైతే, ఎందుకంటే ఫేస్ చేసాం. యాక్చువల్గా మీరు సన్నీ బ్రోతో ఎక్కువ మాట్లాడాలి, సన్నీ బ్రో అఖిల్ బ్రో ఎక్కువ మాట్లాడేయాలి మీకు. సరైతే వీళ్ళు ప్లేయర్స్ వెళ్తారు, వీళ్ళకి మ్యాచ్ ఉంది హెచ్టీజీలో, సో ప్లేయర్స్ మీరు మీకు టైం అయితే మీరు బయలుదేరి ఐడి పాస్ వచ్చేసుకోవాలి. రైట్ రైట్, బై బై. బై, మేము సన్నీ వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం. ఆల్ ది బెస్ట్ సరీ సాయి. థ్యాంక్స్ బ్రో. Thank you. Bye-bye. Chinna palle. Adi. So, idi anamata, so players aithe ayipindi, inka next half other plans edo discussion. Na time eppudu vastadi, nenu maatladdam ani TFI Esports official garu waiting anukunta appati nunchi. Indra bro, chaala patient ga unta, patience ga untaru asalu. Avuna? బ్రోన్ చూస్తే మా బౌన్సర్ లాగా ఉంటారు, కానీ అస్సలు ఆ మాట మాట్లాడే విధానంలో గానీ అసలు దానికి కంప్లీట్లీ డిఫరెంట్ అసలు. హలో అండి, అందరికి హాయ్. మీకు మళ్ళీ ఫోటో పంపిస్తా చూడండి, ఈ వాయిస్ ఫోటోని కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫోటోలో ఎన్ని వద్దు, ఎవరో ఒకరు ఉంటారు కదా ఇందులో, తెలియని వాళ్ళు ఉంటారు కదా, చెప్పాలి కదా. టిఎఫ్ఐ గురించి చెప్పాలంటే మాత్రం వాళ్ళు వచ్చేసి రైట్ నో ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచో సమ్ మంత్స్ నుంచి స్క్రీమ్స్ లో కానీ టోర్నమెంట్స్ లో కానీ మన తెలుగు కమ్యూనిటీలో జరిగే ప్రతి ఈవెంట్ లో టిఎఫ్ఐ వాళ్ళు కనిపిస్తారు. చాలా బాగా పర్ఫామ్ చేసే టీమ్, దే హ్యావ్ సో మెనీ అచీవ్మెంట్స్. ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు లెక్క పెట్టుకుంటే మాత్రం మన ఫింగర్స్ కూడా సరిపోవు.
రీసెంట్ గా నేను ఒక స్క్రీమ్స్ లో చూసాను టిఎఫ్ఐ, అది ఏం ర్యాంప్ అసలు నాకు అర్థం కాదు. లాబీలో ఏ ప్లేయర్ కి కిల్స్ వదలరా? నేను చూసాను యాక్చువల్లీ, నేను నార్మల్ గా రిజల్ట్స్ స్క్రీన్ చూస్తున్నాను, అందరు 0-0. ఇది ఏంటి మొత్తం అందరు 0-0? నేను చూస్తే టాప్ 20 కిల్స్ అకౌంట్ లో వేసేసుకుని కూర్చున్నారు ఎవరా అని చూస్తే టిఎఫ్ఐ. అది రీసెంట్ కిల్స్ తీసేసుకుంటే అది కూడా 2 లైనప్స్ ఉన్నాయి టిఎఫ్ఐవి, టాప్ 1 టాప్ 2 మొత్తం వీళ్ళే అకౌంట్ కిల్స్ అన్ని వీళ్ళే. అనుకుంటున్నాను సరే లైన్ గా ఒక 3-4 టీమ్స్ ని వైపౌట్ చేసుకున్నారు, ఓకే జోన్ కి బలవుతారా లేదా థర్డ్ పార్టీ కా అంటే అస్సలు దేనికి థర్డ్ పార్టీ స్ప్రే వచ్చినా దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. జోన్ ఎడ్జ్ లో గేట్ కీపింగ్ చేస్తున్న టీమ్స్ ని కూడా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు జోన్ లోకి. లైక్ వీళ్ళు జోన్ కి దొరకలేదు, ప్లేయర్స్ కి దొరకలేదు, థర్డ్ పార్టీ స్ప్రే కి దొరకలేదు, దేనికి దొరకలేదు. ఓ మై గాడ్. టిఎఫ్ఐ అంటే టాక్సిక్ అని ఎవరైనా ఉన్నారా బ్రో? టాక్సిక్ అంటే అది ఆదిత్య అని మెయిన్ మాకు టిఎఫ్ఐ అయినప్పుడు ఉండేవాడు. ఓకే. అయితే అతను యాక్చువల్ గా ఐజిఎల్ గౌతమ్ తీసుకున్న తర్వాత అతను వేరే టీమ్ ఫామ్ అప్ చేసుకున్నాడు, నేను టిఎఫ్ఐ లోనే ఉంచేసాను అతను. కాబట్టి అతను ఫ్యూరియస్ 5 అని చెప్పేసి కొత్తగా టీమ్ ట్యాగ్ పెట్టాడు ఆడుతున్నాడు. ఓకే ఉన్నారంటే బ్రో ఎవరో సిఎస్ పాండా అంట అతను అడిగారు. ఓకే ఓకే. చెప్పావంటే నెక్స్ట్ మేము మాట్లాడుకుంటాం మా ప్లానింగ్ ఏంటో. మా ఫర్దర్ ప్లాన్ అంటే ఏం లేదు బ్రో. నెక్స్ట్ 2 మంత్స్ లో వచ్చే ఒక అఫీషియల్ అసైన్మెంట్ ని. కాదు నాకు ఒక డౌట్, యాక్చువల్లీ ఎవరి ఏ ప్లేయర్ కాన్సన్ట్రేషన్ అయినా బీజిఐఎస్ కోసమే. ఎన్ని స్క్రీమ్స్ ఆడి ఎన్ని టోర్నమెంట్స్ ఆడినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ మెయిన్ టార్గెట్ బీజిఐఎస్. బీజిఐఎస్ కోసం చాలా స్ట్రీమర్స్ స్ట్రీమ్ ఆపేసుకుని ఆడారు అండ్ చాలా ప్లేయర్స్ స్క్రీమ్స్ అన్ని ఆపేసుకుని బీజిఐఎస్ కోసం కూర్చున్నారు. అలాంటిది మీరు బీజిఎస్ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. మేము బీజిఎస్ అసలు క్వాలిఫై అవుతామని మాకు నమ్మలేదు, ఎందుకంటే మా మెయిన్ ఫోకస్ మొత్తం 1+25 lakhs టోర్నమెంట్ మీద పోయింది. మా యావరేజ్ కూడా జస్ట్ ఊరికనే ఆడిరు, అంటే 1+ టోర్నమెంట్ కోసం ఎక్కువ టోర్నమెంట్స్ దానికోసం వేరే స్క్రీమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఏదో ఒక 1-2 hours టైంలో బీజిఎస్ క్లాసిక్ మ్యాచెస్ ఆడిరు. యావరేజ్ వచ్చేసి 34.2 ఎంత ఉంది. ఇంకా క్వాలిఫై అయిన తర్వాత నుంచి ఇంకప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టేది. సో దీనికి ఏంటంటే నేను చెప్తాను చూడండి, ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగినట్టు లోకల్ ఈస్పోర్ట్స్ ఎందుకు తీసుకున్నారు అంటే ఆఫ్టర్ బీజిఎస్ ఎందుకు తీసుకున్నారు అంటే, ఒకటి ఇప్పుడు నేను ఎలా నమ్మగా అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు మేము వన్ ఆఫ్ ద డిజర్వ్డ్ వాళ్ళు డిజర్వ్డ్ అన్నట్లేదు, వన్ ఆఫ్ ద డిజర్వ్డ్ ప్లేయర్స్ అండ్ టీమ్. ఓకేనా? సో వాళ్ళు ఇన్ని రోజులు ఏ పాత్ మీద ఉన్నారో మనకు తెలియదు అండ్ మన అండ్ నేనేంటంటే ఇప్పుడు మనకి ఇంకో 1-2 weeks రిజల్ట్స్ రావాలి అన్న టైప్ కాదు. నేను లాంగ్ గ్యాప్ చూస్తాను, 3-4 months చూస్తాను. నేను 1 month కూడా కాదు, మినిమం 3-4 months చూస్తాను. ఏదైనా చేయాలన్నా కదా, ఒక టీంతో ఏదైనా మేనేజ్ చేయాలన్నా ఆ టీంతో ఏదైనా చేయాలన్నా నాకు ర్యాపో బాగా బిల్డ్ అయితే 6 months కూడా నేను వెయిట్ చేస్తాను అనమాట. అర్థమైందా? సో మా నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ బీజిఎస్, అది ఆల్రెడీ వీళ్ళకి చెప్పాం కూడా. సో దానికి మేము ఎలా ప్రిపేర్ అవుతున్నాం, సో దానికి నేను ఎట్ట పాత్ అనేది క్రియేట్ చేస్తాను, మీరు ఎలా అనేది కూడా మేము డిస్కస్ చేసుకున్నాం. సో ఆ డిస్కషన్స్ మీద ఒక అభిప్రాయంకి వచ్చి సో వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు, సో వాళ్ళకి ఓకే అనిపించింది, జాయిన్ అయ్యారు. అండ్ నేను లాంగ్ గ్యాప్ చూసుకున్నాను, నాకు నెక్స్ట్ మళ్ళీ మనకి పిఎంసీ స్ప్రింగ్ స్ప్లిట్ ఏదైనా వస్తుందో లేదో అది మనకు తెలీదు. నెక్స్ట్ బీజిఎస్ టార్గెట్ అర్థమైందా? సో బీజిఎస్ కి 1 month ముందు 1 week ముందు ఒక టీమ్ ఫామ్ చేసి వెళ్ళాలా అటువంటిది వద్దు. సో ఇప్పటి నుంచే ఆ ట్రైనింగ్ వాళ్ళకి ఉండాలి. సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు క్వాలిఫై అవ్వగలుగుతారు, ఆ నమ్మకం అయితే ఉంది. క్వాలిఫైర్స్ ఉంది, రౌండ్ 3 దాకా కూడా వెళ్ళారు. సో రౌండ్ 3 కూడా ఒక్క ఫైట్ మిస్టేక్ అయింది. ఆ ఫైట్ కానీ మిస్టేక్ కాకపోతే వీళ్ళు క్వార్టర్ ఫైనల్స్ కూడా వెళ్ళింటారు.
సో ఏమవుతుంది, సో ఇంకా వీళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ మంచి వీళ్ళకి ఒక గైడెన్స్ కానీ ఇంకో పాత్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే ఆ టైంకి వాళ్ళు ఆ లెవెల్కి ఇంకా పెరగగలుగుతారు, వాళ్ళ లెవెల్ని ఇంకా పెంచుకోగలుగుతారు. సో ఇప్పటి నుంచి అనేది కీ పాయింట్. 1 మంత్ 2 మంత్స్ అనేది అంటారు కానీ అప్పటికప్పుడు లైఫ్ ఆర్మ్ చేసి అవ్వదు. మీరు ఒకవేళ 5 కూడా మీ లక్కీలు క్వాలిఫై అవుతారు కానీ దాని తర్వాత వన్స్ రౌండ్స్ లోకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడతారు అన్నమాట వెళ్ళడానికి. సో మీ పాయింట్ ఏంటంటే 1 మంత్ లో టీమ్ ఫామ్ చేసేస్తే అంత త్వరగా ఫామ్ చేస్తాము, అంతే త్వరగా డిస్బ్యాండ్ అయిపోతుంది. చెప్పలేం ఒక బా ర్యాపో కానీ కుదిరితే ఓకే, వాళ్ళ మధ్య కానీ ఆ ర్యాపో కానీ ఏదన్నా కూడా ఉంటే హ్యాపీ, కానీ వాళ్ళ మధ్య ఆ ర్యాపో లేకపోతే ఏం చేయలేం. ఒకటి టీంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏమున్నా మనస్పర్ధలు పెట్టుకోకూడదు, ఏదైనా అడగాలనిపించిందా అడిగే క్లియర్ చేసుకో మళ్ళీ కలిసిపో. ఆ సెనర్జీ రావాలంటే 1 మంత్ 2 మంత్స్ లో రాదు, ఒక లాంగ్ గ్యాప్ అనేది ఉండాలి. 6 మంత్స్ అనేది కూడా తక్కువే, 6 మంత్స్ అనేది కూడా తక్కువే. కాకపోతే ట్రై చేయొచ్చు 6 మంత్స్ లో, కానీ 1 మంత్ 2 మంత్స్ లో అనేది 4 ప్లేయర్స్ మధ్య ఆ కోఆర్డినేషన్ తేవడం అనేది డౌటే. ఒకవేళ వాళ్ళు నలుగురు అడ్జస్ట్ అయ్యే ప్లేయర్స్ అయితే హ్యాపీ, నలుగురులో ఒక్కరు ఓవర్ అగ్రెసివ్ అయినా నలుగురులో ఒక్కరు డిమోటివేట్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా టీం మొత్తం ఎఫెక్ట్ పడుతుంది ఒక్కరి వల్ల. సో ఆ ఒక్కరిని ఆ ముగ్గురికి మ్యాచ్ చేయాలంటే ఒకరో టైం అనేది ఖచ్చితంగా అవసరం వస్తుంది. సో సో వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంది. హలో, ఒక నిమిషం. సో అట్లా అన్నమాట. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఇంకా మంచి గైడెన్స్ కానీ మంచి ఇదిగా కానీ మేము ప్లాన్ చేయొచ్చు అన్న దాంతో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసాం. సో దట్స్ ద థింగ్. ఇన్సేన్ గారు హలో. హలో చెప్పండి. మీరు మీ స్క్రిమ్స్ లో స్లాట్ ఇచ్చేటప్పుడు ఆ టీమ్ ని చాలా అనలైజ్ చేస్తారు, అది నేను స్క్రీమ్స్ చాలా వాటిలో కూడా చూసాను. ఈవెన్ తో హైయెస్ట్ కిల్స్ చేసినా లేదా హైయెస్ట్ పొజిషన్ పాయింట్స్ ఉన్నా మీరు ఈజీగా స్లాట్ ఇచ్చేయరు, అన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, నాట్ జస్ట్ పొజిషన్ పాయింట్స్ చూసి వాళ్ళు హోల్డ్ చేసి ఆడుతుంటే ఇవ్వరు మీరు స్లాట్. మీరు చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తారు, ఒక పాయింట్ మీద ఎప్పుడు ఒక టీమ్ ని తీసుకోరు కదా. ఇప్పుడు ఈ ప్రెసెంట్ లైన్అప్ ని మీరు అనాలిసిస్ చేసి వీళ్ళకి మీ ఏ స్క్రిప్ట్స్ లో స్లాట్ ఇస్తారు, T1 T2 T3 ఇందులో ఏ కేటగిరీ అనుకుంటున్నారు మీరు? నేను T1 అంటే నార్మల్ గా ఇప్పుడు ఇప్పుడు మంచి మంచిగా ఒక 25K టాప్ లో వచ్చినా వస్తుంది, కానీ 25 lakhs నేషనల్ ఫైనలిస్ట్ అంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి, నేను ఇంకా ఏం చెప్పలేను. సో T1 ఇస్తారు మీరు వీళ్ళకి స్లాట్? ఇన్విటేషన్ ఉంటదండి, ఎందుకంటే వీళ్ళది పర్ఫార్మెన్స్ చెప్తున్నాం కదండి, వీళ్ళది పొజిషన్ పాయింట్స్ కంటే మీకు లాస్ట్ కి వెళ్ళాలంటే కిల్ పాయింట్స్ ఎక్కువ అనిపిస్తాయి వీళ్ళది, అలా ఉంటది గేమ్ ప్లే. వీళ్ళది ఎక్కువ గన్ పవర్ చాలా ఎక్కువ. ఇప్పుడు చాలా మంది ఎట్లుంటది గన్ పవర్ పైన డిపెండ్ అయి ఉంటారు, చూసారా ఇప్పుడు గాడెల్ వీళ్ళు ఉంటారు చాలా మంది, వాళ్ళు మాక్సిమం గన్ పవర్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా వీళ్ళు కూడా అంతే, ఒకసారి పొజిషన్ పాయింట్స్ వీళ్ళకి కావాలి అని మైండ్ లో ఫిక్స్ అయినారా వీళ్ళకి ఇంకా టాప్ ఆఫ్ ద టేబుల్ ఈజీగా, వీళ్ళకి లైట్ ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ తెలుగులో. ఓహో, సో ఇన్సేన్ చాలా నమ్మకం ఉంది కదా టీమ్ మీద. వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు, ఫస్ట్ స్టార్టింగ్ లో అంత రిజల్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, తర్వాత అంటే ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఏమో నాకు తెలియదు, బట్ టీమ్ సన్నీ బ్రో బాగా తెలుసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసి చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. దానివల్లే మనము ఒక అంటే మన తెలుగు పీపుల్ ప్రౌడ్గా ఫీల్ కావచ్చు, అరే మంచి టీం ఉందిరా తెలుగులో అని. నేను చెప్పే నేను చెప్పేది అంటే ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీ అనేది అది కూడా ఒక ఇండస్ట్రీ లాగే లైక్ ఒక స్పోర్ట్స్, అది కూడా ఇప్పుడు యూట్యూబర్స్ సపోర్ట్ ఇస్తున్నారు చాలా మంది, మనం మంచిది
దాని అసలు మేము ఆపోజిషన్ గా ఏం కాదు. ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా, ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ప్లేయర్స్ కూడా సపోర్ట్ ఇస్తే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు లైవ్ చేస్తున్నారు, చూస్తున్నారు, చూడండి. ఇప్పుడు ఏదైనా ఈ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు ఆర్టీవీ ఉన్నాయి, హెచ్టీసీ ఉంది, హెచ్ఎస్సిక్స్ ఉన్నాయి, ఇది చెప్పండి. ఇంకోటి మాకు ఇటువంటి కాంట్రవర్సీస్ కానీ నెగిటివ్ ఇటువంటి ఏం మేము పెట్టుకోదలుచుకోవాలి. అండ్ మా ఆర్గనైజేషన్స్ మధ్య అవి లేవు. ఇప్పుడు ఆర్టీవీ వాళ్ళు ఉన్నారు, హెచ్ఎస్ఎక్స్ వాళ్ళతో కూడా కొలాబ్ అయ్యారు, మేము హెచ్డిసి అందరితో మాట్లాడతారు. సో మా మధ్య అంత బాగుంటుంది. సో ఆర్గనైజేషన్స్ మా మధ్య లేదు. సో మేము ఒక పాజిటివ్నెస్ అనేది అయితే మా తరఫు అది ఏం చేయలేము అన్నమాట. ఇది ఇట్లా మాట్లాడేటప్పుడు మధ్యలో దూరుతారు, ఆటోమేటిక్ గా కాంట్రవర్సీ అయిపోతుంది, అట్లుంటుంది. సో ఏం చేస్తామంటే మా తరఫు నుంచి మేము పాజిటివ్నెస్ తీసుకొస్తున్నాం. సో వ్యూవర్స్ నుంచి కూడా ఒక సపోర్ట్, లైవ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకోసేపు స్ట్రీమ్ చూడడం, వాళ్ళ ఫేవరెట్ టీమ్ సపోర్ట్ చేయడం, ప్లేయర్ని సపోర్ట్ చేయడం, అర్థమవుతుందా? ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్లేయర్స్కి ఒకరు బూస్ట్ అవుతున్నారు, అదే మనల్ని సపోర్ట్ చేస్తున్నారా, మనం ఇంకా బాగా ఆడాలి అన్న బూస్ట్ వస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు సోల్ ఉంది, సోల్ ఒకప్పుడు మా చాలా బాగా ఆడేది, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అంత ఫామ్ వచ్చింది, మధ్యలో చాలా వల్ల అది మళ్ళీ రేజ్ అయింది. కానీ అందరూ అరే ఇంక లేదు అని చెప్పి మొత్తం మేబీ, కానీ వాళ్ళకి ఎంత హేట్ ఉందో దానికి డబల్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆ సపోర్ట్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మన తెలుగు నుంచి ది బెస్ట్ టీమ్స్ వెళ్తాయి, మంచి ఆర్గనైజేషన్స్ వెళ్తాయి. చాలా మంచి ప్లాన్స్ లో కూడా ఉన్నాం మేము. త్వరలో ఈ మంత్ లో ఇంకో రెండు అనౌన్స్మెంట్స్ కూడా వస్తాయి మాకు. మీరు లోకల్ స్పోర్ట్స్ లోకి ప్లేస్ ని తీసుకున్నారు కదా, ఒక రైటర్ ని కూడా తీసుకుంటారా? నువ్వు ఆల్రెడీ నువ్వు నీ గురించి చెప్పాలంటే కదా. రైటర్ రాయలసీమ పిల్లోడు గారు లైవ్ చాట్ లో బాగా రైటింగ్స్ రాస్తున్నారు. బొమ్మరిల్లులో జెనియా నేమ్ హాసిని మైకోంచి మను ఇన్సేని అంట. ఇన్సేని అదో వేరే ఫాలోయింగ్ ఉంటారులే, కానీ మనం దాన్ని చెప్పలేము. ఇన్సేన్ బుగ్గలకి ఫాలోయింగ్ ఉంటారు. ఇన్సేన్ ఫోటో మీరు చూడలేదు ఎప్పుడు? ఇన్సేన్ బుగ్గలకు మంచి ఫాలోయింగ్ ఉంటారు అన్నమాట. ఐ మీన్ చీక్స్, ఇన్సేన్ చీక్స్ అదేంటో అర్థం కాదు. ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తూనే ఉంటుంది ఇన్సేన్ కి, నాకు అది కూడా అర్థం కాదు ఎందుకు. అది సెకండరీ లేండి, అది మళ్ళీ చూద్దాం. అది అందరికి అర్థమైపోయింది, మీరు చెప్పపోయిన ఎందుకు బిజీ వస్తుంది అర్థమైపోయింది. సైలెంట్ ఉన్నాడు పాప, ఇన్నట్లేదు ఇంటి ఇన్నింటి నాకు ఏదో టీమ్ అంటే కాంట్రాక్ట్ ఏంటి. ఇప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నట్టు ఉన్నారు ఇక్కడ, అది కాల్లో బిజీ ఉన్నట్టున్నాడు ఎందుకు. ఈ రాయలసీమ పిల్లోడు చెప్పేస్తాడు ఆ సీక్రెట్ లేదు. సో మీరు ఇంకా యా సన్ని వీళ్ళంతా మీరంతా కలిపి మరి గేమింగ్ హౌస్ లేదా బూట్ క్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది, ఆ ప్లానింగ్ లో ఉన్నాము. సో దాంతో మేము టిఎఫ్ఐ వాళ్ళు ఉన్న టిఎఫ్ఐ వాళ్ళతో కొద్దిగా అది కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ సూన్. సో ప్లానింగ్ అయితే జరుగుతుంది బూట్ క్యాంప్. జస్ట్ బూట్ క్యాంప్ అనను, అంతకు మించి ఒకటి అయితే ప్లానింగ్ అయ్యింది. సో దాని ప్రిపరేషన్స్ లో ఉన్నాం. సో ఇంద్రా బ్రో చెప్తే బెటర్ దాని గురించి. So guys, big news, come on, మన తెలుగు కమ్యూనిటీలో సూన్ ఒక గేమింగ్ హౌస్ రాకపోతుంది, ఇది విన్నారా? సో చలో మరి ఇంకేంటి లేట్, మన గేమింగ్ హౌస్ కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి కమ్యూనిటీలో ఇంకా చాలా క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాం, క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాం, నాట్ ఎ బూట్ క్యాంప్, గేమింగ్ హౌస్, కంప్లీట్లీ డిఫరెన్స్. బూట్ క్యాంప్ కి గేమింగ్ హౌస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బూట్ క్యాంప్ కి గేమింగ్ హౌస్ కి కూడా డిఫరెన్స్ ఏంటో మీ వర్డ్స్ లోనే చెప్పండి టిఎఫ్ఐ స్పోర్ట్స్ ఆఫీషియల్ గారు. అది మేము అఖిల్ గారు చెప్తేనే బాగుంటుంది చెప్పడం కన్నా. ఆఫీషియల్ గారు అన్నారు అఖిల్ గారు, టైం గ్యాప్ చెప్పరు ఎందుకంటే ఇప్పుడు మేము అసలు ఆ గేమింగ్ హౌస్ అనే వర్డ్ కూడా మేము తాగకూడదు అనుకున్నాం, కాకపోతే ఇంకా వచ్చేసింది కాబట్టి ఇంకా చెప్పాము.
అంతకు మించి అయితే మేము రివీల్ చేయదలుచుకోలేదు. సో దాని మీద ఒక హెవీ ప్లాన్ ఉంది. నువ్వు బాధపడదు, అప్పుడు కూడా హోస్టింగ్ నువ్వే ఉంటావు, ఇంక వేరే వాళ్ళు ఉండరు. ఎందుకు అంత బాధపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మాకు ఇంకా వేరే దారి కొలేదు, ఇంకోటి చూసుకోలేము మేము. ఆబ్వియస్లీ మీరే ఉంటారు. మీరు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నారు, అందుకే నేను మాట్లాడుతున్నాను. అయ్యో నన్ను పెట్టింది ఇన్ఫర్మేషన్ లాగడానికి. మరి గేమింగ్ హౌస్ కి బూట్ క్యాంప్ కి డిఫరెన్స్ ఏంటి? మీరు ఆయన పేరు తెలియదు కదా మీకు, ఇంద్రసీన. అస్సలు తగ్గేదే లేదు. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, నేను చూసిన మన కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ లో ఒక వర్డ్ చెప్పాలి ఇంద్రబర్ గురించి, సెన్ గురించి. నేను చూసిన మన ఆర్గనైజేషన్స్ లో నేను చాలా మంది ఆర్గనైజేషన్స్ తో కొందరితో మాట్లాడుతుంటాం కదా, మా ప్లానింగ్స్ ఏంది, సో మన టైఅప్స్ కొలాబ్ ఇలాంటివి. నేను చూసిన వాళ్ళు ఇన్సేను ఇంద్రా బ్రో టాప్ లో ఉంటారు గేమ్ మీద ప్యాషన్ తో ఉన్న వాళ్ళు. కొద్ది ఖర్చులు ఉంటాయి కదా, అవి కొద్ది వాళ్ళు చూసుకుంటారు అంతే అనమాట. ఏం లేదు, ఎండ్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్ అందరికి ఏం లేదు, చిన్న మోటివేషన్ ఇచ్చి వాళ్ళందరినీ మా ఈ స్పోర్ట్స్ అనే కాదు, ఒక ఈ స్పోర్ట్స్ కెరీర్ గా తీసుకొని, దీన్ని మన సౌత్ ఇండియాలో ఈ స్పోర్ట్స్ కూడా కెరీర్ గా తీసుకొని ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకొని పంపించేటట్టుంటే చాలు. చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు, మనం 90s లో ఉన్నప్పుడు క్రికెట్ అకాడమీస్ ఏమున్నా కానీ అప్పుడు వెళ్ళి నేను క్రికెట్ ఆడతా అంటే ఇంట్లో వాళ్ళు వద్దనే వాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా పోయి నువ్వు వెళ్ళి క్రికెట్ ఆడు, క్రికెట్లో ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివ్ చేయని, ఇట్లా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ ఈ స్పోర్ట్స్లో జాయిన్ అవ్వాలి, ఇది కూడా ఒక కెరీర్గా తీసుకోవాలనేది మా ఆలోచన అంతే, ఇంకేం లేదు. ఒకటి ఇక్కడ ఏంటంటే అట్ ది ఎండ్ ఎవరైనా మేము ఇంత మా ఫుల్ టైం మేము ఇక్కడ ఇస్తున్నామంటే అట్ ది ఎండ్ మేము రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రాఫిట్స్ ఆర్ ఇన్కమ్ లేదా మా గ్రోత్ మా లైఫ్ సెటిల్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ విత్ ప్యాషన్ అర్థమవుతుందా, కంప్లీట్ డిఫరెంట్. కంప్లీట్ రిటర్న్స్ కోసం చేయడం వేరు, విత్ ప్యాషన్తో చేయడం వేరు. సో ఏమవుతుందంటే మేము రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ మాకెంత సరిపోతే అంత చాలు, ఓవర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓవర్ రిటర్న్స్ వచ్చినా దాని మళ్ళీ తిరిగి ఆర్కు ప్లేస్ కదా, అఖిల్ గారు ఒక లక్ష సరిపోతుందా? నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు 20-30 చాలు పర్ మంత్ కి, నేను ఒక మ్యారీ అయితే నేను ఈజీలీ అడ్జస్ట్ అవ్వగలను. ఒక 30,000 పెడితే ఎలాగో, మీరు మ్యారీడా కాదు, సూన్ విల్ గెట్, సూన్ విల్ గెట్ ఇన్వైట్ చేస్తాను, పర్లేదు. అక్కడ కూడా యాంకరింగ్ పెట్టి, అక్కడ కూడా యాంకరింగ్ పెట్టి కానీ మాకు సింగిల్ సిట్టింగ్ అయిపోయింది అండ్ ఒక్క కాల్తోనే డిసిజన్. ఇప్పుడు ఆలోచించుకుంటారు మీరు చేసే సిట్టింగ్ కాదు, నిన్న నైట్ మా సిట్టింగ్ లో జస్ట్ కాల్లో ఎందుకు పంచులు వేయించుకుంటానే ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు ఎందుకు పడుతూనే ఉన్నాయి, అయినా మళ్ళీ మళ్ళీ వేయించుకుంటారు అడిగి. మరి నేను మీకు చెప్పాను నాకు క్యాస్టింగ్ మీద చాలా గ్రిప్ ఉంది, నాకు వర్డ్స్ క్లారిటీ ఉండవు కాబట్టి నేను మాట్లాడను, మీరు ఖచ్చితంగా మీరు మీకు తెలుసు నా గురించి, ఎందుకు అడిగి మరి వేయించుకోవడం నాకు అర్థం కావట్లేదు. అది మీకు తెలుసు నాకు ఏమాత్రం గ్రిప్ ఉందని. సో నాకున్న ఒక డిఫెక్ట్ వల్ల నేను క్యాస్టింగ్ మీద రావట్లేదు అంతే, అది మీకు తెలుసు మళ్ళీ ఎందుకు. సో ఒకే డిస్కషన్ మాట్లా, మీకు తెలుసు రూటర్లో మనం టిఎఫ్ఐ వాళ్ళని జాయిన్ చేపిస్తున్నప్పుడు, సో అప్పుడు ఈయన ఈ బ్రో మాటలు నేను విన్నాను. సో సరే ఒక మాట చెప్దాం, మన ఐడియాస్ ఏంటో చెప్దాం అనుకున్నాం, చెప్పాం కాల్ నైట్ ఒకసారి బ్రోకి వాళ్ళు బాగా సపోర్ట్ ఉన్నారంట, సో అతనితో డిస్కస్ చేసుకున్నారు మార్నింగ్ ఓకే కన్ఫర్మ్డ్ ఓకే టాక్ ఒకే కాల్ అనమాట. ఈ ఆర్టీవీ ఇన్సెంట్తో కూడా అంతే, ఇన్సెంట్ క్లస్టర్ వాళ్ళిద్దరు మంచి పార్ట్నర్స్, సో వాళ్ళతో కూడా అంతే ఒకసారి డిస్కషన్. ఎందుకంటే
వాళ్ళు అదే ప్యాషన్ తో ఉన్నారు, వాళ్ళకి మా ఐడియాస్ ఆల్మోస్ట్ సింక్రైజ్ అయ్యాయి. సో కాబట్టి ఒక కాల్తో మాకు ఓకే అయిపోయింది. అది మొత్తం అండ్ ఇన్సెన్ వాళ్ళు అయితే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినారు, టిఎఫ్ఐ వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇన్సెన్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు, కాకపోతే మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా హోల్డ్ పడింది, కాకపోతే ఈ మంత్ నుంచి అది కూడా రన్ అవుతుంది అనమాట. ఇన్సెన్ వాళ్ళు కూడా మాది 200IQ.in అని ఒక అఫీషియల్ వస్తుంది, వెబ్సైట్ కూడా రెడీ ఉంది. సో అది కంప్లీట్లీ డిఫరెంట్, అది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ కింద వెళ్తుంది. దీని గురించి కూడా నేను మాట్లాడాలి. మీరు ఇంకా ఇన్సెన్ ఇద్దరు కలిపి 200.iq ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఈ క్లాన్ కానీ, లోకల్ ఈస్పోర్ట్స్ ఆర్గనైజేషన్ కానీ, బూట్ క్యాంప్ గేమింగ్ హౌస్ కానీ, వీటిల్లో కూడా మళ్ళీ ఇద్దరు కొలాబై చేస్తున్నారు. టిఎఫ్ఐ వాళ్ళతో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ వస్తుంది, అది దానికి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ డిఫరెంట్ జోనర్ వెళ్తుంది. టిఎఫ్ఐ వాళ్ళతో నేను కొలాబ్ అయిన గేమింగ్ హౌస్ అది కంప్లీట్ డిఫరెంట్ జోనర్ వెళ్తుంది. ఇన్సెన్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇన్సెన్ రైట్ నౌ ఒక మంచి లైనప్ కోసం దే ఆర్ ట్రైయింగ్. ఓకే, వన్స్ దే గాట్ ద లైనప్ దెన్ దే విల్ ఇన్వాల్వ్ ఇన్ ద గేమింగ్ హౌస్. నేను కూడా ఒక లైనప్ ని చేస్తున్నాను, నాకు ఇస్తారా గేమింగ్ హౌస్ లో ఛాన్స్? మాకంత ఆస్తులు లేవండి అమ్ముకొని వెళ్ళడానికి, మాకంత ఆస్తులు లేవు అమ్ముకొని వెళ్ళిపోయేకి. చెప్పాలి టిఎఫ్ఐ వాళ్ళకి, ఇందిరా కదా కంగ్రాట్స్ బ్రో, ఎందుకంటే ఒక తెలుగులో మనకు కమ్యూనిటీలో ఒక న్యూ గా వస్తున్నారు కదా, అంటే మీరు కాదు అంటే న్యూ ఐడియాస్ వస్తున్నాయి, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన టిఎఫ్ఐ నేమ్, అంటే తెలుగు కమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది మీలాంటి వాళ్ళు బట్టి. థ్యాంక్స్ అండి దానివల్ల. కాదు ఇన్సెన్ గారు మైక్ ఆఫ్ పెట్టుకుంటున్నారు, డైలాగ్ రాసుకుంటున్నారు, నేను అడగకుండా కాల్లో ఉంటున్నాడు, ఎప్పుడు అవసరం అక్కడ కాల్ కట్ చేసి ఇక్కడ మైక్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు, మళ్ళీ కాల్ కెళ్ళిపోతున్నాడు ఇంకేం చేయాలి అట్లా అన్నమాట. ఇన్సెన్ గారు మీరంతా లైన్అప్ ని ఫామ్ చేస్తే డానీ గారు అండ్ రాయలసీమా పిల్లోడు వస్తారంట, సో లైన్అప్ ని తీసుకుంటున్నారా? మరి డానీ అసలు మనకు తెలుగు కమ్యూనిటీ ఉండే అతను కాదండి, హిందీ కమ్యూనిటీ, యాక్చువల్ హిందీ కమ్యూనిటీ కూడా కాదు, చైనీస్ ఉంటారు కదండి. డానీ షేర్ చేయండి, హిందీ కమ్యూనిటీ ఓకే అండి, డానీ మాత్రం చైనీస్ డైరెక్ట్ ఇన్వైటెడ్ టీమ్ వస్తుంది వాళ్ళకి, కరోనా బ్యాచ్ అలా కోవిడ్ బ్యాచ్ అలా డైరెక్ట్ వస్తుంది డైరెక్ట్ నేను చెప్తా కరెక్ట్ వేవ్ లెంత్ లో నేను చెప్తా. డానీ మన తెలుగు కమ్యూనిటీలో వద్దు, అందరినీ చెడగొట్టేస్తాడు, పంపండి వేరే కమ్యూనిటీకి అని చెప్పి చెప్తున్నా. ఆర్టీవీ ఇన్సేన్ కాంట్రవర్సీ, కమాన్ రెడీ, వీడియో తీసి పెట్టేసేయండి. అంత ఛాన్స్ నేను మీకు ఇవ్వను కదా, ఇక్కడ లైవ్ అవుతుంది, ఇక్కడ జరిగిన కాంట్రవర్సీలు నేను షార్ట్ వీడియోస్ లో చేసుకుని నా ఛానల్ లో పెట్టుకుంటాను. పెట్టుకోండి మరి మీ ఇష్టం. మళ్ళీ ఇప్పుడే ఈ ఉన్న 1 అవర్ లైవ్ లోనే ఒక 20-30 పడ్డాయి, మళ్ళీ ఇంకా చేయించుకుంటారు ఎందుకు? కాదు మీరు నాకు చెప్పకుండా పంచులు రాసుకొచ్చారు కదా బాగా. నేనే రాసుకో చెప్పాను కదా, నాకు గ్రిప్ ఉంది, మనకి చేసే అబిలిటీ లేదంతే, గ్రిప్ ఉన్న క్యాబిలిటీ, సో క్యాబిలిటీ క్యాబిలిటీ ఉంది కాబట్టి నీకన్నా గ్రిప్ నాకు ఎక్కువ ఉంది, నేను దాన్ని ఒప్పుకుంటా. మేము తెలుసుకోవచ్చా మీ షేర్ ఎంతో, టిఎఫ్ఐ గారి షేర్ ఎంతో? 50-50 ఈక్వల్ ఉంటాయి ఎవ్రీథింగ్ దాంట్లో, అందరితో నాకు ఆర్టీవీతో ఉన్న దాంట్లో కానీ 50-50 అండ్ టిఎఫ్ఐ వాళ్ళతో. ఒకవేళ ఇప్పుడు గేమింగ్ హౌస్ లో ఆర్టీవీ ఇన్సేన్ గారు కూడా కొలాబ్ అవడానికి వస్తే లేదు, సో మేము రివీల్ చేస్తాం. సో చాలా మంచి ఉన్నాయి, సో వాళ్ళకి కొద్దిగా స్పాన్సరింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాకపోతే వాళ్ళ దగ్గర ఉండే టీమ్స్ చూసుకునే పొజిషన్ లో ఉండరు, అర్థమవుతుందా? కొన్ని టీమ్స్ ఉన్నాయి, సో వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు బూట్ క్యాంప్, ఎందుకంటే బూట్ క్యాంప్ అనేది తెలిసిందే హెవీ ఇన్వెస్ట్మెంట్ తో కూడింది. సో మా గేమింగ్ హౌస్ లో వన్ ఆఫ్ ద మేము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటంటే, ఇప్పుడు బూట్ క్యాంప్ పెడితే మినిమంలో మినిమం 40-50 అవుతుంది,
కానీ మేము మంత్లీ దాని హాఫ్ ఆఫ్ బడ్జెట్ లో మేము ప్రొవైడ్ చేస్తాం. లేదు మనం యాక్చువల్లీ మన కాల్ లో మాట్లాడుతూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 50 అబౌ అవుతుంది కదా నియర్లీ. మేము 25 ఇప్పుడు ఆ టీమ్ రిక్వైర్మెంట్ పెట్టి మినిమం 20-25 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మేము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్. సో అది వన్ ఆఫ్ ద ఫెసిలిటీస్ మేము గేమింగ్ హౌస్ ద్వారా ప్రొవైడ్ చేసేది. దాన్ని ఇన్సెంట్ గా తీసుకుంటారు ఒకవేళ టీమ్ కన్ఫర్మ్ అయితే. సో అంటే జస్ట్ టీమ్ కి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఆ బడ్జెట్ అవుతుంది. అట్టే కాకుండా కోచ్ మేనేజ్మెంట్ ఇంకా ఇంకో టీమ్ మేనేజ్మెంట్స్ కానీ అట్లా కానీ వెళ్తే ఇంకొద్ది పెరుగుతుంది అనమాట. సో ఆ ఫెసిలిటీస్ కూడా మా గేమింగ్ హౌస్ నుంచి ప్రొవైడ్ అవుతాయి. అండ్ ఇవంతా మేనేజ్ చేసేది ఇప్పుడు గేమింగ్ హౌస్ కానీ ఇవంతా మేనేజ్ చేసేది మేను ఆర్టీవీగా ఇన్సెంట్ గారు కలిపి పెట్టే 200 IQ. ద మెయిన్ స్టెప్ 200 IQ మా లోకల్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూర్చేది 200 IQ కింద అనమాట. సో మీరు వచ్చేసి ఇన్సేన్ గార్ తో కొలాబ్ అయ్యి చేశారు అండ్ ఇప్పుడు గేమింగ్ హౌస్ ఈ లైన్అప్ కోసం టిఎఫ్ఐ స్పోర్ట్స్ అఫీషియల్ ఇందిరా గారితోనూ కొలాబ్ అవుతున్నారు. ఇద్దరు ఏ కొలాబరేషన్ మీకు బాగా నచ్చింది అంటే ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మీతో కొలాబ్ అయ్యి అలాంటి చెప్పకూడదు అవుట్ ఆఫ్ ఆప్షన్ చెప్పకూడదు. చూడండి నాకు ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ వెబ్సైట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది మాది. సో అలాంటి టైం ఇప్పుడు నేను చెప్తాను ఇద్దరితో నాకు 2 ఎక్స్పీరియన్స్ జరిగిందే రైట్. అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ఆప్షన్ చెప్పేటప్పుడైనా నా పేరు చెప్పచ్చు కదా బాగుండేది. ఇప్పుడు అక్కడ దానికి కరెక్ట్ కాదన్నప్పుడు ఎలా చెప్తాను చెప్పండి. మళ్ళీ ఇంకోటి వేయించుకుంటా ఎందుకు నాకు అర్థం కట్టింది అడిగి మరీ వేయించుకుంటున్నారు మీరు. సరే ఇద్దరితో కొలాబ్ అయి ఉన్నారు. సో ఎవరితో మీకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది యూ కెన్ షేర్ ఎనీథింగ్ అని చెప్పి కంఫర్టబుల్ చెప్పాలంటే ఇద్దరితో అనిపించింది. ఇద్దరు ఫ్రెండ్లీ ఇద్దరు మంచి హెల్ప్ఫుల్ గానే ఉంటారు. నాకు ఏదైనా నేను అట్లా ఓకే బ్రో సరే లైట్ తీసుకో వదిలేయండి అంటారు ఓకే మాట ఆర్గ్యుమెంట్ ఉండదు. అర్థమైందా బ్రో? నాకు దాంట్లో నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబడలేదు దాంట్లో నా వాయిస్ వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో ఇబ్బంది అక్కడే సరే ఓకే వదిలేయండి నెక్స్ట్ వేరే చూద్దాం అర్థమవుతుందా. సో రైట్ నౌ నేను చూసిన దాంట్లో ఇన్సేన్ గారు హార్డ్ వర్కింగ్ పర్సన్ అది మీరు చూసారు. ఇంద్రాలో మంచి ఐడియాలజీ అండ్ మంచి ప్యాషనేట్ తో ఉండేవాడు తను అది మీరు చూసారు. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ ఎవరు ట్రై చేయలేదు అన్ని 14,000 hours కంటిన్యూస్ స్ట్రీమ్ అనేది చిన్న మాట కాదు అసలు. కానీ 1400 బ్రో దొరకట్లేదు. అదే 1400 hours సపోర్ట్ దొరకట్లేదు. నేను చెప్పేది అది కొత్తగా ట్రై చేసే వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేస్తే అంటే మేము ఇది నేను కూడా చాలా ట్రై చేశాను చెప్పాలంటే లోకల్ ఈస్పోర్ట్స్ ముందు అది ట్రాష్ చేయని చాలా అది సస్పెండ్ అయిపోయింది. సో మీరు అంతా చెప్పేలాగా ఉన్నారు లాగ్ చేసేలాగా ఉన్నారు. ఒక్క నిమిషం ఇంద్రా గారు మీరు చెప్పండి ఇలాంటి శారీస్ అఖిల్ గారితో ఎందుకు మంచోళ్ళు చాలా మంది ఉన్నారు కదా పోయి శారీస్ తో ఎందుకు కొలాబ్ అయ్యారు అంటే రెండు మైండ్స్ ఒకేలాగా థింక్ చేసే వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడబడలేదు వాళ్ళతో. ఒక కాల్ టూ కాల్స్లోనే వాళ్ళ ఐడియాలజీ కానీ వాళ్ళు నెక్స్ట్ తీసుకుంటే స్టెప్ ఎలా ఉంటుంది దీంట్లో ఆల్మోస్ట్ ఇక నా దాంతో సింక్ అయిపోయింది. ఇంకా నేను ఎక్కువ కూడా మాట్లాడలేదు. ఓకే బ్రో మనం ఇనిషియేట్ చేద్దాము అని చెప్పి చెప్పాము. ఒక విషయం చెప్పాలంటే గేమింగ్ హౌస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇవాళే అప్డేట్స్ ఇస్తాం. మంచి అప్డేట్స్ ముందున్నాయి అందరం కలిసి చేస్తాం అప్డేట్స్. అఖిల్ గారు నాకు అర్థం కాలేదు మీకు మనుషుల్ని పడగొట్టడంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కదా. ఒక్కళ్ళని ఎలా పడగొట్టేశారు ఇంద్రా గారిని? ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఫేస్ చేశారు లైఫ్ లో. అదే ఇంటర్లోని అందరిని పడగొట్టి తర్వాత డిగ్రీలోనూ పడగొట్టి ఫ్రాంక్ గా చెప్తున్నా నా జీవిత కాలంలో ఒక 10 మందిని ట్రై చేసి నాకు పడింది ఒక్కటే. అది నా క్యాపబిలిటీ ఓకేనా? మనకు అంత సీన్ లేదు. ఆ ఒక్కరు కూడా నేనేదో మాటల్లో కాదు నా జెన్యునిటీ చూసి వచ్చారు స్టిల్ ఉంటారు. మొత్తం ఇంకా ఇన్సేన్ ని అందరినీ మంచిగా పడగొట్టుకుంటూ వెళ్తున్నారు కదా సూపర్. ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇప్పుడు అర్థమవుతుందా మనం ఇప్పుడు ఒకటి మనం ఏదైనా మోసాలు చేయాలి అనుకున్నప్పుడు 100 మాటలు చెప్పాలి. చెప్తున్నా నేను ఆ ఇన్సేన్ గారితో ఫస్ట్ అయిపోయిన దాంట్లో హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడలేదు. టిఎఫ్ఐ ఇంద్రాబోతో కూడా నాకు తెలిసి 15-20 మినిట్స్ మాట్లాడింది నేను. చెప్పాను
చెప్పాను టైం తీసుకుంటా అని, ఆ తర్వాత చెప్పాను. అంటే నేను మాట్లాడింది హాఫ్ అన్ అవర్ అంతే, మనం మాట్లాడిన హాఫ్ అన్ అవర్ దాని మీద వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటారు ఉంటే జరుగుతాయి. ఈవెన్ హైప్ ఇప్పుడు నేను తీసుకున్న లైన్ అప్ హైప్ ఈ లైన్ అప్ ను కూడా నేను హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఏ మాట్లాడాను. యాక్చువల్లీ ఐ థాట్ ఇన్సేన్ వాస్ టఫ్, ఎందుకంటే తను తన పెట్టే స్క్రీన్స్ లో క్యాస్టర్ ని తీసుకోవడకైనా ప్లేయర్స్ ని తీసుకోవడక వామ్మో ఎన్ని కాలిక్యులేషన్స్ చేస్తాడో తెలుసా. తనకి అంత తక్కువ టైం ఎందుకు తీసుకున్నాడు నేను చెప్తాను. తను 2-3 డేస్ తీసుకున్నాడు డెసిషన్ చెప్పడానికి, కానీ ఆ 2-3 డేస్ లో కూడా ఎందుకు చెప్పాను అంటే మేము అంతకుముందు ఆల్రెడీ మాకు ర్యాపో బిల్డ్ అయింది. సో వాళ్ళ ఆర్గనైజేషన్ టోర్నమెంట్స్ మీద ఉన్నప్పుడు దాంట్లో నేను వాళ్ళకి చెప్తాను ది బెస్ట్, నేను చూసిన వాటిలో ది బెస్ట్ హార్డ్ వర్కర్స్ ఆర్టీవీలో ఉండే వాళ్ళు, మేనేజ్మెంట్ టీము ది బెస్ట్ హార్డ్ వర్కింగ్ టీమ్. వాళ్ళు దేనికి లొంగరు, హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్కర్స్ అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి తెలుసా. సో వాళ్ళకి ఏంటంటే ఒక సరైన ఒక పుష్ లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలాంటి టైంలో నాకు అంటే నేను ఆల్రెడీ హిందీ కమ్యూనిటీలో ఉన్నా, సో నాకు ఎక్స్పీరియన్స్ ఉండే అర్థమైందా. సో నా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొద్దిగా షేర్ చేసుకోవడంలో వాళ్ళు దాని నుంచి నేను ఒక 5% 10% చెప్తే దాన్ని వాళ్ళు 100% వాళ్ళే ఇంప్రూవైజ్ చేసుకొని ది ఎంత త్వరగా నేమ్ తెచ్చుకున్నారు మీకు తెలుసు ఆర్టీవీ వాళ్ళు. ఓ సరే, ఒక క్వశ్చన్ అడగట్లా, ఒకప్పుడు మీరు ఆర్టీవీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఉండే వాళ్ళు, తర్వాత యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ లో లేరు, ఆర్టీవీ మేనేజ్మెంట్ లో మీరు లేరు, ఎందుకు లెఫ్ట్ అయ్యారు? ఇన్సేన్ గారే మిమ్మల్ని తొక్కేస్తాడని చెప్పి తోసేశారా? నా అవసరం లేదనిపించింది వాళ్ళకి, వాళ్ళకి కాదు నాకు అనిపించింది. నాకు ఇంకా నా అవసరం వీళ్ళకి లేదు, వీళ్ళు ఆటోమేటిక్ గా వీళ్ళు అప్పుడు స్టార్టింగ్ అంటే అప్పుడు కూడా నాది కాంట్రిబ్యూషన్ ఎక్కువ లేదు. జస్ట్ ఎక్కడైనా వీళ్ళు వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తాయి కదా బ్రో ఇక్కడ కొద్దిగా ఏదో చేంజెస్ చూడండి అని, అలాంటి దగ్గర నా కాంట్రిబ్యూషన్ ఉండేది అంతే. నేను కంప్లీట్లీ వాళ్ళకి జిఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ఆర్టీవీకి నేను జిఎఫ్ఎక్స్ డిజైనర్, మీకు కూడా తెలుసు నేను జిఎఫ్ఎక్స్ డిజైనర్. ఇప్పుడు లేదు, నేను కంప్లీట్లీ వర్క్ చేయడం ఆపేసాను జిఎఫ్ఎక్స్ వర్క్, ఆర్టీవీకే కాదు నేను జిఎఫ్ఎక్స్ వర్క్ చేయడం ఆపేసా కంప్లీట్లీ. నేను ఎందుకంటే దీనికి సింపుల్ చెప్పాను కదా నా ఐడియాలజీ వేరే ఉండే, అర్థమైందా. సో ఇక్కడ ఉన్నప్పుడు నేను హిందీ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 2019 ఎండింగ్ నుంచి ఉన్నాను, ఓకేనా. నారాయణ రాజ్ సార్ అని కొంతమందికి ఐడియా ఉంటుంది, సోల్ వాళ్ళకి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు స్టార్టింగ్ లో, మంచి తన సపోర్ట్ ఇచ్చారు. హెచ్న్ చిన్ను చిన్నగాడు పోరా పొరకుతాను చిన్ను వచ్చేసి అఖిల్ గారి డాగ్. సో నాకేమైందంటే నాకు అక్కడ అంత అర్థమవుతుందా, నాకు అంత సపోర్ట్ దొరకలేదు. సో నారాయణ రాజు సార్ ఉన్నప్పటి వరకు నాకు మంచి సపోర్ట్ దొరికా. సార్ ఒక్కసారి కొద్ది పర్సనల్ ఇష్యూస్ వల్ల డౌన్ అవ్వాలి వచ్చింది, అంటే కంప్లీట్లీ ఆపాల్సి వచ్చింది. దాని తర్వాత నా ఐడియాలజీ కానీ నా ఒక థింకింగ్ అన్ని అందరూ వాడుకోవడమే తప్ప నాకంత రికగ్నేషన్ కలగలే అక్కడ. సో ఏం చేశానంటే మన తెలుగు దాంట్లోనే మనం గ్రో అవుదామని చెప్పి తెలుగుకి వచ్చాను. తెలుగుకి వచ్చినాక ఏమంటే యూట్యూబర్గా ఛాన్స్ లేదు, ఆల్రెడీ ఉన్నారు, టైం పడుతుంది. నేను ఏదైనా ఆలోచించుకొని ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకుంటా అండ్ కరెక్ట్గా స్టెప్స్ వేసుకొని హడావిడి హడావిడిగా కాదు కానీ కొద్ది స్టడీ అండ్ ఫాస్ట్ రెండు ఉంటాయి. సో ఏం చేసుకున్నానంటే జిఎఫ్ఎక్స్ డిజైనింగ్ నాకు ఆల్రెడీ వర్క్స్ వచ్చు, సో దాన్ని దాన్ని నేను చెప్పాలంటే ఎంచుకున్నాను. ఎందుకంటే తక్కువ ఉన్నారు తెలుగులో జిఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లు, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే, చాలా తక్కువ ఉన్నారు. సో దాన్ని నేను చూస్ చేసుకొని దాని ద్వారా కాంటాక్ట్స్ పెంచుకున్నాను. అదే నా వర్క్ ద్వారా నాకు ఇంకా చాలా త్వరగా కాంటాక్ట్స్ పెట్టాయి, అందరు చాలా త్వరగా రెఫర్ చేశారు నేను నా వర్క్ బాగుంటున్నారు అంతే కదా. ఇప్పుడు నేను మీకు చెప్తాను కదా ఇప్పుడు ఎలా వచ్చారంటే, సో దాని ద్వారా సో నేను నాకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలబ్బా 100 మంది అనుకోని, నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అనుకున్న పర్లే, నా గురించి నేను చెప్పుకోబోతే ఇంకెవడు చెప్తాడు? నేను చెప్తా మీరు చెప్తే మీకు మళ్ళీ ఇంకో 20-30 పంచులు తిరిగి పడతాయి, ఎందుకు చెప్పండి మీరు ఎలా చెప్తున్నారు? మీకు ఒక క్వశ్చన్, ఆయన కాల్లో ఉన్నట్టున్నారు, ఆర్టీవీలో మేనేజ్మెంట్ వర్క్ లోను ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు అఖిల్ గారు,
యాక్చువల్ అఖిల్ గారి ద్వారానే నేను మీకు పరిచయము, తర్వాత అఖిల్ గారు మేనేజ్ చేసేవాళ్ళు చాలా ఈవెంట్స్ కి, తర్వాత జిఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు, ఇవన్నీ చేస్తూ యాక్టివ్ గా ఉండే అఖిల్ గారు మానేశాక మీకు అమ్మయ్య వీడు వెళ్ళిపోయాడు ఇంకా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపించిందా, లేదా అయ్యయ్యో అఖిల్ గారు వెళ్ళిపోయారు చేయట్లేదు ఇంకా అనిపించిందా? అట్లెట్లా అనిపిస్తుంది అండి, ఇప్పుడు తనది గోల్ ఒకటి ఉంటది, ఆ గోల్ మనం రెస్పెక్ట్ ఇస్తూ తను తను అంటే సపోర్ట్ అయితే ఇస్తున్నాడు, నేను ఎక్కడ ఇవ్వలేదు అని తను చెప్పలేదు, ఇవ్వను అని చెప్పలేదు. సో మనం అలా థింక్ చేస్తే ఎట్లా, అంటే కొంచెం మనం మెచ్యూర్ గా థింక్ చేయాలి కదా, అంటే మనం దానికి సపోర్ట్ చేయకపోతే ఇంకా లేదు తిట్టుకోవడం అయితే కదా కుదరదు కదా. ఎందుకంటే మేము కాంటాక్ట్ లేకుండా పోలేదు, మా 200 ఐక్యూ వర్క్స్ లో మేము రెగ్యులర్ కాంటాక్ట్ ఉన్నాం. నేను జస్ట్ అయ్యో నా టీవీలో ఇన్యాక్టివ్ అయ్యారు, ఇద్దరు రోజు మాట్లాడుకుంటారు. సో దాని మీద మేము రెగ్యులర్ కాంటాక్ట్ ఉన్నాం, జస్ట్ నేను ఆ టీవీలో ఇన్యాక్టివ్ అయ్యా. ఇన్యాక్టివ్ అంటే బయట కనబడదు, కానీ దాంట్లో కూడా ఇంటర్నల్లీ ఏమైనా ఉన్నా కూడా నా టైం నిజంగా ఏమైనా చేయబోతున్నా చేస్తున్నా మీకు చెప్తారు, మీరేమైనా చేయబోతున్నా మీకు చెప్తారు. ఒకసారి చూస్తాయి ముఖ చిత్రం, మీరు ఆ టీవీ నుంచి ఇన్యాక్టివ్ అవుతున్నప్పుడు ఇన్సేన్ గారి ముఖ చిత్రం మాకు కావాలి ఒకసారి. ఎందుకంటే వాళ్ళకంత ఇప్పుడు వాళ్ళు నా మీద కంప్లీట్లీ డిపెండెంట్ అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు నా మీద కంప్లీట్లీ డిపెండెంట్ కాదే, అక్కడ ఉన్న ఐడియాస్, వాళ్ళు వచ్చిన స్ట్రీమింగ్ క్యాబిల్ అంతా ఒకటే, జస్ట్ నేను కొద్ది మైన్యూర్ చేంజ్ చేసేవాడిని అంతే బ్రో. ఇది కరెక్ట్, ఇది ఫస్ట్ మాకు ఎలా చేయాలో తెలియదు, అంటే ఒక చిన్న టిప్ కావాలి, ఆ టిప్ నుంచి మాకు ఎట్లా దాన్ని ఎలా మెచ్యూర్ గా ఒకసారి థింక్ చేస్తూ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయాలి అప్పుడు అడిగేవాళ్ళం. ఒకసారి మాకు ఒక గ్రిప్ వచ్చినాక మేము ఎప్పుడన్నా మాకు ఇంకా కావాల్సినప్పుడు ఒక హెల్ప్ తీసుకుంటాం అంతే. అలా సో వీళ్ళకి చేయాలని ఒకటి ఉండేది, అది మీద చేయాలని ఒక దాంట్లో ఉండేది. ఇంద్రా గారు చెప్పండి. ఉన్నాను చెప్పండి. హలో, మీకు అనవసరంగా అఖిల్ గారితో నేను కొలాబ్ అయ్యానేమో అనిపించిందా ఈ ఫ్యూ డేస్? లేమన్నా లేదండి, అసలు అసలు అది ఎప్పుడు అనిపించదు కూడా ఫ్యూచర్ లో. చెప్తున్నాను కదా కంప్లీట్లీ మా నేను చూస్ చేసుకునే పర్సన్స్ ఎలా ఉంటారంటే నా మైండ్ సెట్ కొద్ది మ్యాచ్ అయ్యే వాళ్ళే నేను చూస్ చేసుకుంటా. నా మైండ్ సెట్ మ్యాచ్ అవ్వలేదంటే వాళ్ళని నేను చూడను కూడా చూడను, హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే. చాలా లిమిటెడ్గా పెట్టుకుంటా నేను నా ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా కూడా చాలా లిమిటెడ్గా పెట్టుకుంటా, ఎందుకంటే ఎక్కువ మంది పెట్టుకొని చాలా పడ్డాను అన్నమాట. సో అట్లా కాదు, మన మైండ్ సెట్ సెట్ అయ్యేవాళ్ళు కరెక్ట్గా ఉండేవాళ్ళు మనకు చాలు, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తాయి చెప్పలేము. రీసెంట్ ఇన్సెన్ గారికి నాకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఏమైంది మాకు ఫుల్లీ ఫ్లడ్స్ వచ్చింది, మాకు తెలియాలి, మాకు అవి చెప్పరు బయటకి, నువ్వు 100 సార్లు అడిగినా చెప్పరు ఓకేనా, ఇష్యూ అంతే. కానీ గొడవ ఏమనుకోలేదు, ఒక మాట అనుకోలేదు, ఏమనుకోలేదు అంటే నేను కాంటాక్ట్ ఉండలేకపోయా, అర్థమైందా? తనకి మంచి నీడ్ అనే టైంలో నేను కాంటాక్ట్, ఎందుకంటే మీకు తెలుసు తిరుపతి ఏరియాలో రీసెంట్ ఫ్లడ్స్, రాయలసీమ ఫ్లడ్స్, మేము కంప్లీట్లీ మా ఊరికి వెళ్ళిపోయి ఇరక్కపోయినాం, మాకు టవర్ లేదు, ఎయిర్టెల్ కంప్లీట్లీ డౌన్, ఒక 3 డేస్ కాంటాక్ట్ లేదు నేను, అర్థమవుతుంది? సో 4th డే నేను కాంటాక్ట్ వెళ్ళినంటే అర్థం చేసుకున్నాడు, ఓకే బ్రో నాకు అర్థమైంది అక్కడ ఫ్లడ్స్, సో అట్లా అర్థం చేసుకోగల, అట్లా అర్థం చేసుకునే క్యాప్ మైండ్ సెట్ వీళ్ళకు ఉంది. సో మేము అలాగే ఉంటాం. సో ఎన్ని ఇష్యూస్ వచ్చినా మాకు ఇన్ని ఇమీడియట్లీ రిజాల్వ్ అవుతా అన్న ధైర్యం కూడా ఉంది నాకు. ఇష్యూస్ రాకుండా ఉండిపోవు ఎవరికి, ఖచ్చితంగా గొడవలు వస్తాయి, ఇష్యూస్ వస్తాయి, కానీ రిజాల్వ్ చేసుకోవాలి. ఆ క్యాపబిలిటీ మాకు ఉంది కాబట్టి నేను చూస్ చేసుకున్నాను అన్నమాట. సో టిఎఫ్ఐ స్పోర్ట్స్ ఆఫీషియల్ ఇంద్రా గారు, మీరు కూడా ఈ గేమింగ్ హౌస్ బూట్ క్యాంప్ లోని మీరు కూడా షేర్ పెడుతున్నారు, ఇదర్ మీ టైం కానీ మనీ కానీ మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు అఖిల్ గారి తరపు నుంచి చెర్రీ అండ్ ఫరూక్, ఆశీష్, సాయి, FTW, క్లాక్ గేమింగ్, వీళ్ళు వస్తున్నారు గేమింగ్ హౌస్ కి. సో మీ తరపు నుంచి కూడా ఒక లైన్ అప్ వస్తుందా గేమింగ్ హౌస్ కి? టూ లైన్ అప్స్ ఉంటాయండి. ఓ, సో మరి అఖిల్ గారు నా తరపు నుంచి ఓన్లీ 1 లైన్అప్, తన నుంచి 2 లైన్అప్స్ అని చెప్పి మరి మీకేమీ అనిపించలేదా? ఎందుకు అనిపిస్తుంది? నో ప్రాబ్లం, దాంట్లో ఏముంది, అసలు ఏం ప్రాబ్లం. ఒకటి ఫైనాన్షియల్ పరంగా ముందుగా అంతా క్లియర్ అవుట్, ఎవ్రీథింగ్ క్లియర్ అవుట్, ఓకేనా? సో ఎవ్రీథింగ్ క్లియర్ అవుట్. సో అందులో నేను నమ్మేది ఏంటంటే, ఒక ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటే ఒకటి లవ్ ఉంటుంది, ఈ రెండే ఉంటాయి, అర్థమైందా?
ఫైనాన్షియల్ లేదా లవ్ ది, ఈ రెండే ఉంటాయి. ఇద్దరి మధ్య గొడవలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో లవ్ గొడవ జరిగే అంత లేదు మాకు ఇక్కడ. ఇంకేంటంటే ఫైనాన్షియల్, సో ఫైనాన్షియల్ మేము క్లియర్లీ డిస్కస్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఓకే అండ్ పర్టికులర్లీ అగ్రిమెంట్ ప్రకారం ఉంటాం. సో మా మధ్య ఏం ప్రాబ్లం లేదు. తను ఇంకో టూ లైన్ చెప్పండి. ఇంద్ర గారు మీ తరపు నుంచి వచ్చే టూ లైనర్స్ ఎవరెవరో తెలుసుకొచ్చా? మేము రీసెంట్ గా G2 ఆఫీషియల్స్ నుంచి బయటకు వచ్చిన లివీ వాళ్ళ లైనప్ ఒకటి తీసుకున్నాను. తర్వాత అవునవును లివీ వాళ్ళ లైనప్ ఒకటి, నా లైనప్ గౌతమ్ వాళ్ళది ఉంది. వీళ్ళిద్దరు ఆఫీషియల్గా టీఎఫ్ కింద ఆడతారు. ఇంకా టూ లైనప్స్ ఉన్నాయి, అవి జియో గారితో ఒక లైనప్ కొలాబ్ లైనప్ ఉంది, అది కూడా మెయింటైన్ చేసుకుంటున్నాను. రీసెంట్ స్క్రీమ్స్ లోని జియోతో కొలాబ్ అయిన లైనప్ సూపర్ డూపర్ గా పర్ఫామ్ చేశారు కదా. అవునవును అదండి. సో బూట్ క్యాంప్ ఇప్పుడు గేమింగ్ హౌస్ కి నా పర్సనల్ లైనప్ కూడా వెళ్తుంది. డోంట్ ఫర్గెట్ ఐ హావ్ మై పర్సనల్ లైనప్ ఆల్సో. సో అఖిల్ గారి పర్సనల్ లైనప్ అండ్ అఖిల్ గారి తరపున ఇంకొక లైనప్ అండ్ టిఎఫ్ఐ నుంచి టూ లైనప్స్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీ ఇద్దరికి క్లాష్ రాకపోయినా ఫర్దర్, ఇఫ్ ఇన్ కేస్ మీ లైనప్ ప్లేయర్ కి వీళ్ళ లైనప్ ప్లేయర్ కి గేమింగ్ హౌస్ లో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే హౌ యూ విల్ సార్ట్ ఇట్ అవుట్? అంటే ఏ విషయంలో గొడవలు వస్తాయంటారు? రూమ్ షేరింగ్ థింగ్స్ లో కానీ మైండ్ బి జస్ట్ హాస్టల్. ఇప్పుడు ఎందుకు మనం హాస్టల్ లో ఉన్నప్పుడు అంటే మనము డైలీ స్కూల్ కి వెళ్ళొచ్చింది వేరే ఉంటది, హాస్టల్ లో ఉన్నది వేరే ఉంటది. సో హాస్టల్ లో ఉన్నప్పుడు కొంచెం చిన్నపాటి క్లాషెస్ వస్తాయి. బేసిక్ గా గేమింగ్ హౌస్ కదా, హాస్టల్స్ కాదు కదా. అయినా అడ్జస్ట్ అయిపోయే పీపుల్ తప్ప ఇష్యూ చేసే వాళ్ళు లేరు ఎవరు దాంట్లో. ఫస్ట్ థింగ్ ఇష్యూ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో దాని మీద ఒకరు కాన్ఫిడెంట్. సెకండ్ థింగ్, ఇన్ కేస్ గొడవ అయితే, సో ఆల్రెడీ గేమింగ్ హౌస్ అనేది జస్ట్ వాళ్ళ పాటి ఫ్రీగా అయితే ఫ్రీడమ్ వదలం. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఒక డిసిప్లైన్డ్ యాక్టివిటీ అండ్ సమ్ స్ట్రిక్ట్లీ రూల్స్ తో ఉంటుంది. సో మొత్తం అందరూ బాయ్స్, మరి ఫ్యూచర్ లో ఏమన్నా ఒక గర్ల్ లైన్ అప్ అయినా తీసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? నువ్వు బాగా గేమ్ నేర్చుకొని బారా, మరి నేను తీసుకుంటా ఉంటే డిఫరెంట్ గా ఎక్స్‌పెన్షన్ గురించి ఆలోచిస్తాం. అప్పుడు గేమ్ నేర్చుకోండి మరి ఫస్ట్ బాగా కాంపిటీటివ్ లెవెల్. ఇన్సేన్ గారు చెప్పండి. మీరు దేవుడు స్వామి, మీరే మంచోళ్ళు. అఖిల్ గారు పంచలేస్తున్నారు, ఇన్ని రోజులు ఇన్సేన్ గారు అనుకున్నాను, ఇప్పుడు ఇన్సేన్ గారు దేవుడు. ఇంకోటి బూట్ క్యాంప్ కూడా ఉంటది, ఎందుకంటే మనకు బాయ్స్ బూట్ క్యాంప్ ఉన్నప్పుడు గర్ల్స్ బూట్ క్యాంప్ కూడా వస్తుంది. అదే ఒకవేళ ప్లేయర్స్ మేము ఇంకోటి చెప్తున్నాము, మేము ఓన్లీ కాగట్లేదు, వన్ మోర్ లీక్ ఓన్లీ బిజిఎం ఒక గేమ్ తో ఈ కంప్లీట్ ఈస్పోర్ట్స్ అన్ని గేమ్స్ ఒక ఈస్పోర్ట్స్ గా చూస్తున్నాం, బిజిఎం ఒక్కటే ఈస్పోర్ట్స్ గా చూడట్లేము. సో ఫ్యూచర్ లో గేమింగ్ హౌస్ అంటే నేను తెలుసుకోవాలి, గేమింగ్ హౌస్ వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయా లేదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయా లేదా ఫినిష్ అయిపోయాయా వర్క్స్? జస్ట్ నౌ టుడే స్టార్టెడ్. సో హౌస్ అయితే ఫైనలైజ్ అయ్యింది, హౌస్ అయితే ఫైనలైజ్ అయ్యింది. రివీల్ చేస్తాం నేను ఇప్పుడు, నేను దీనికి చెప్పాను, ఇంకేట్ చేస్తా నువ్వు. గేమింగ్ హౌస్ ఎంత పెద్దది మేము తెలుసుకోవచ్చా? 3 ఫ్లోర్స్ బిల్డింగ్. 3 ఫ్లోర్స్, కమ్ ఆన్, క్రేజీ. ఎలా ప్లాన్ చేస్తారు మళ్ళీ 4 లైనప్స్ అంటే 4 x 4 కావట్లేదు. మేమేదో ఇప్పుడు నీకు బాగా తెలుసు అంతమంది, నువ్వు చెప్తే మేము నిన్నాడు అరస్తామని చెప్పి నువ్వు మా దగ్గర నుంచి లాగుతున్నావు. మరి నా బాధ్యత అదే కదండి, ఆడియన్స్ వెయిటింగ్. నేను మీ తరఫున కాదు ఇక్కడికి వచ్చింది, ఆడియన్స్ తరఫున, ఆడియన్స్ కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తా నేను. వికాస్ అన్ని బ్రో ఆన్లైన్ క్లాస్ అనుకో బ్రో, ఎందుకంటే ఇప్పుడు మేము జస్ట్ ఏది మేము ఫన్నీగా మాట్లాడుకుంటాం, ఒకటి మేము ఒక ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా.
ఆహా వికాస్ అని యాక్చువల్లీ చెర్రీ వైటీ సబ్స్క్రైబర్ సో హి డోంట్ నో తనకి వాళ్ళ ఫ్రెండ్ లాగే ఉంటారు చెప్తున్నా మన క్లారిటీ ఇస్తున్నాం కదా క్లారిటీ ఒక ఇన్ఫర్మేషన్ లాగా అనుకో బ్రో మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా అది ఒక ఆన్లైన్ క్లాసే కదా సో చెర్రీ వైటీ సబ్స్క్రైబర్స్ అందరికి ఒక చిన్న నోట్ చెర్రీ వైటీ గారు వచ్చేసి ఒక కొత్త ఆర్గనైజేషన్ తోని టైప్ అవడం జరిగింది సో ఆ టైప్ డీటెయిల్స్ కానీ వాట్ ఎవర్ ఏం జరుగుతుంది అని ఇక్కడ ఇన్ఫర్మేషన్ లోకల్ ఈస్పోర్ట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ తో కొలాబ్ అయ్యారు సో తన ఒక గేమింగ్ హౌస్ కి కూడా వెళ్ళబోతున్నారు సో యా చెర్రీ వైటీ గారు వచ్చేసి ఇంకా మంచి హైట్స్ కి వెళ్ళబోతున్నారు సో చూస్తూ ఉండండి చెర్రీ వైటీ గారు జాయిన్ అయిన ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వినండి తెలుసుకోండి మీరు కూడా సో మా ప్లానింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసాం సో వీళ్ళతో మా లైన్ అప్ ప్లానింగ్స్ అండ్ ఆర్టీ వాళ్ళతో 200 ఐక్యూ ప్లానింగ్స్ కొద్దిగా చెప్పాం టీఎఫ్ఐ వాళ్ళతో గేమింగ్ హౌస్ ప్లానింగ్స్ కొద్దిగా చెప్పాం అని చెప్తున్నాం కాబట్టి మరి ఎప్పటి నుంచి ఓపెనింగ్ నేను పిలిస్తే రిబ్బన్ కట్ చేసి వెళ్తా చెప్పమంటావా చెప్పండి కదా ఇప్పుడు ఆల్రెడీ మాదొక ఉంది టీఎఫ్ఐ వాళ్ళది ఉంది కాబట్టి సో వాళ్ళది అరౌండ్ 10th ఆర్ 12th ఎగ్జిట్ అవుతుంది అక్కడ సో దాని తర్వాత మేము అక్కడ జాయినింగ్ షిఫ్ట్ అయితే అవుతాం షిఫ్ట్ తర్వాత లోపల ఇంకా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఒక 1 month మ్యాక్స్ 1 month ప్రిపరేషన్స్ అయితే జరుగుతాయి సో మేబీ ఫిబ్రవరి అఫీషియల్ లాంచ్ ఒక మంచి డే చూసుకొని మేబీ గురించి కూడా మీరు జోక్ గా ఆన్సర్ చెప్పారు కానీ నేను సీరియస్ గా అడిగాను సీరియస్లీ మేమైతే రిక్రూట్మెంట్ చేయడంలో ఉన్నాము కాబట్టి మనకి దొరకాలి అండ్ కాకపోతే గర్ల్స్ కి బూట్ క్యాంప్ మెయింటైన్ చేయడం బాయ్స్ బూట్ క్యాంప్ మెయింటైన్ చేయడం కంప్లీట్లీ డిఫరెంట్ ఓకేనా గర్ల్స్ కి సేఫ్టీ ప్రయారిటీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని దగ్గరగా ఉండాలి వాళ్ళు దేనికి ఇబ్బంది పడకూడదు సో దీనికి కావాల్సింది దానికి ఆల్రెడీ నీకు తెలుసు నీతో మాట్లాడాం ఒకవేళ గర్ల్స్ అనేది ఉంటే గర్ల్స్ దానికి మేనేజ్మెంట్ ఇవే అని చెప్పి ఓకే అది నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫస్ట్ గర్ల్స్ బాయ్స్ దాంట్లో వెళ్ళి దాంట్లో ఫ్లాస్ ఏంది దాంట్లో మేము ఇంకా ఎలా ఇంప్రూవేషన్ చేయాలి దాన్ని మేము ఎక్స్పీరియన్స్ అవుతాం ఒక 2-3 months ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత గర్ల్స్ లైన్ అప్ దాని మీద ఆలోచిద్దామని ఉన్నాం కన్ఫర్మ్ ఫామ్ అయితే చేస్తాం ఈ లోపల బూట్ క్యాంప్ అవసరం లేదు ఫామ్ చేసి ఆడతామంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆల్వేస్ వెల్కమ్ చూస్తాం ట్రై అవుట్ చూస్తాం కన్ఫర్మ్ ఏదో 1 or 2 days ట్రై అవుట్ చూసి పక్కనైతే పెట్టాం సో ముందు మాట్లాడతాం ఒక ఇలాగ ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది దాంట్లో చూసుకొని మేము హైర్ చేసుకుంటాం అన్నమాట సో అది అయిపోయి ఒక 2-3 months మేము కొద్దిగా మాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎందుకంటే కంప్లీట్లీ న్యూ ఇయర్ న్యూ జోన్లోకి మేము ఎంటర్ అవుతున్నాం సో 100 వస్తాయి మాకు కాంట్రవర్సీస్ కానీ నెగిటివిటీ కానీ హేట్ కానీ మాకు గేమింగ్ హౌస్లో ప్రాబ్లమ్స్ కానీ ఆ ప్లేయర్స్ మేనేజ్మెంట్ కానీ చాలా వస్తాయి సో వాటి అన్నిటి ఓవర్కమ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొత్త ఛానల్ పెట్టి మీరు ఏమైనా చిన్న మిస్టేక్ చేస్తే కాంట్రవర్సీ చేసి పాడేయడానికి నేను వెయిటింగ్ ఇక్కడ నువ్వు ఉండే నిజామాబాద్లో దగ్గర మీ అడ్రస్ తెలుసు అన్ని తెలుసు అయ్యయ్యో వేరే విధంగా వస్తాయి చేయండి హెల్దీ కాంట్రవర్సీ అంతే నిజాలు పట్టుకోండి దాని మీద చెయ్యండి హట్ అవ్వకూడదు ఎదుటి వాళ్ళు హట్ అవ్వకూడదు నిజాన్ని బయట తీసుకురొచ్చి చెప్పండి నో ప్రాబ్లం అట్ ఆల్ అర్థమవుతుందా కానీ ఊహించుకునేసి
వాళ్ళని డిమోటివేట్ చేస్తా లేదా వాళ్ళని కించపరుస్తా, అన్హెల్దీ కాంట్రవర్సీ వద్దు అంతే. హెల్దీ కాంట్రవర్సీ ఆల్వేస్ వెల్కమ్, మేము రెస్పాండ్ అవుతాం కూడా, ఇంకా నో ప్రాబ్లం అట దాంట్లో మాకు. అన్హెల్దీ కాంట్రవర్సీ ఆటోమేటికలీ సైబర్ ఇస్ దేర్, ఒక చిన్న కంప్లైంట్ అయిపోతుంది అంతే. మేమైతే ఎక్కువ సీరియస్ అయితే కాంట్రవర్సీలోకి ఎంటర్ అవ్వం, సీరియస్ చెప్తాం. హెల్దీ కాంట్రవర్సీ అయితే ఎంటర్ అవ్వం. సరదాగా టాపిక్ చాలా ఎక్కువ ఆన్సర్ ఇస్తున్నారు, కానీ మీకు కాంట్రవర్సీ అనేది లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్సేన్ గారితో కొలాబ్ లో ఉండి చేశారు, 200.iq చేశారు, చాలా యూఆర్ ఇన్ టు సో మెనీ థింగ్స్ కదా. మీరు అడుగు పెట్టిన ప్రతి దాంట్లోనూ మంచి నేమ్ తెచ్చుకునే ఉన్నారు తప్ప ఎక్కడ ఇంత చిన్న రిమార్క్ అనేది కూడా లేదు. మీరు చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారు, ఆర్గనైజ్ చేసినప్పుడు ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కానీ లేదా ప్లేయర్స్ తో కానీ ఎప్పుడు మీకు ఇష్యూస్ లేవు. సో చూసాను కదా, లైక్ సమ్ మంత్స్ నుంచి వివే ట్రావెలింగ్ కదా, ఈవెన్ ఇన్సేన్ గారితో ఇన్సేన్ గారి ఛానల్లో నేను చాలా క్యాస్టింగ్స్ చేశాను. నెవర్ అండ్ ఎవర్ ఏమైనా చిన్న చిన్న టాపిక్స్, ఈవెన్ నాతో అయినా సరే మీకు అయినా ఇన్సేన్ గారికి అయినా చిన్న చిన్న టాపిక్స్ వచ్చినా ద వే యు గైస్ హ్యాండిల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేనే చాలా సార్లు చెప్పాను ఇన్సేన్ గారు మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ. అండ్ ఇందిరా గారి దగ్గరకు వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఇందిరా గారితో నేను మాట్లాడడము. గేమ్ ప్లే అయితే చూసాను, సూపర్ డూపర్. యాజ్ పర్ మై నాలెడ్జ్ టిఎఫ్ఐకి కూడా ఎలాంటి నెగిటివిటీ కానీ ఏది కూడా లేదు. సో యూ గైస్ వేర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందులోకైనా ఎంటర్ అయినా ఎలాగైనా సక్సెస్ అయిపోవాలని చెప్పి ఆలోచించాలంటే ఒకటే పాయింట్, వరల్డ్ రికార్డ్ కోసం తన పేషెన్స్ కానీ తను ట్రై చేసిన హార్డ్ వర్క్ కానీ. యాక్చువల్గా ఆ గ్రేట్ అంతా ప్లేయర్స్ కి ఇచ్చారు బ్రో, వాళ్ళ పేషెన్స్. ఇప్పుడు ఆ ప్లేయర్స్ నా పేషెన్స్ లో నిలబెట్టడానికి ఒకరు ఉండాలి పైన, అది మీరే ఆబ్వియస్లీ. ఒకరు ఇప్పుడు లేకుండా స్లోప్ అయితే పడదు కదా. ఈవెన్ ఈ గేమింగ్ హౌస్ పిల్లర్ పడడానికి కూడా మీరే, ఎందుకంటే అఖిల్ గారు ఇది గేమింగ్ హౌస్ స్టార్ట్ చేయడం కాదు, నాకు ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయని చెప్పి తను ఎప్పుడు సమ్ మంత్స్ నుంచి తను మాట్లాడుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. సో ఫైనల్లీ తనకి మీరు దొరకడము, గేమింగ్ హౌస్ స్టార్ట్ చేయడము, ఐఎమ్ సో హ్యాపీ. తన పాపం చాలా వెయిట్ చేశారు, చాలా అంటే చాలా చాలా గేమింగ్ హౌస్ కోసం. చాలా మందితో కూడా మాట్లాడారు, ఈవెన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇలా ఇలా డిస్కషన్స్ అని చెప్పి చెప్పేవాళ్ళు. సో తను డిస్కషన్ టైం నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేదాకా కూడా ఎవ్రీథింగ్ నాకు తెలుసు. సో ఫైనల్లీ అఖిల్ గారికి తగ్గ పర్సన్, ఒక మంచి పర్సన్ దొరకడం, ఈ గేమింగ్ హౌస్ స్టార్ట్ చేయడం సూపర్. సో మరి గేమింగ్ హౌస్ స్టార్ట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏంటి మీ ప్లాన్స్? సరే గేమింగ్ హౌస్ స్టార్ట్ చేస్తారు తర్వాత ఏంటి? మొత్తం ఇక్కడే చెప్పి ఇక్కడికి అయిపోయిచేద్దాం అంటావా? మళ్ళీ క్యాస్టింగ్ వద్దంటావా? ఇంకో లైవ్ పెట్టుకుందాం వద్దంటావా? చెప్పు, ఇక్కడే అయిపోయిచేద్దాం, చెప్పేద్దాం. ఇందిరా గారు మీరేమంటారు ఇప్పుడు చెప్పరా? లేదండి, తర్వాత గేమింగ్ హౌస్ బూమ్ బామ్ ఉంటుంది. ఎంత ప్లాన్ చేస్తున్నా అంటే ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాం, కంప్లీట్ లైవ్ ఉంటుంది, ఎండ్ టు ఎండ్ లైవ్ ఉంటుంది గేమింగ్ హౌస్ ఓపెనింగ్. అది మాత్రం చెప్తా. నేను అదే అనట్లేదు, గేమింగ్ హౌస్ పెట్టారు ఓకే, గేమింగ్ హౌస్ కి వెళ్ళాక మీరు తీసుకెళ్లే 4 లైన్అప్స్ గేమింగ్ హౌస్ లో ఉండి జస్ట్ గేమ్ ఆడుతూ ఈ స్పోర్ట్స్ కెరీర్ గా తీసుకుంటారా, లేదా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ వ్లాగ్స్, లేదంటే వాళ్ళు గేమింగ్ హౌస్ లో ఉండి లైవ్ చేస్తారా? వాళ్ళతో గేమింగ్ హౌస్ దాని మీద అనేది రేర్ ఉంటుంది, కానీ కంటిన్యూస్ అయితే ఉండదు, వాళ్ళ కెరీర్ వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయం, వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయం. Say gaming house is a different from esports. So వాళ్ళకి ఫేమ్ తెప్పడం కోసం అప్పుడప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం ఫర్ ష్యూర్. సో మా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు యాజ్ ఎ ప్లేయర్ గా వెళ్ళకూడదు, యాజ్ ఎ రికగ్నైజ్డ్ ప్లేయర్ గా వెళ్ళాలి. సో దాంట్లో మేము చేయాల్సింది చేస్తాం. అండ్ ఇంకా దాంట్లో జరిగేదంటే నాకంటే నీకే ఎక్కువ తెలుసు, దాంట్లో మేము చేసే దాంట్లో మోర్ దాన్ 70% ఐడియాస్ నువ్వే ఇచ్చావు, నువ్వే చెప్పే మరి. చెప్పకూడదు కదా అది. ఒకటి మాత్రం ఏదైనా లీక్ చెప్పు ఇంద్ర బ్రో, ఏదైనా నీకు అనిపించింది ఒక లీక్ ఇచ్చే చెప్తా.
లీకా బ్రో, అన్ని విషయాలు ఏ విషయం చెప్పాలి బ్రో? మా బిట్టు గాని చూపిస్తాను. నేనే చెప్తా. సో ప్రస్తుతానికి అయితే మా టీమ్ వీళ్ళు వచ్చేసి అఖిల్ గారు ఉన్నారు, ఇంకా ఇక్కడ టిఎఫ్ ఇంద్ర గారు ఉన్నారు, అండ్ అలాగే వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఈవిల్ కింగ్ ఏకే గారు ఉన్నారు, అండ్ అలాగే ఇన్సెన్ గారు ఉన్నారు. సో రైట్ నో మెయిన్ హెడ్ వచ్చేసి అఖిల్ గారు. ఈ గేమింగ్ హౌస్ కాన్సెప్ట్ కానీ వాట్ ఎవర్ అంతా కూడా చేసింది అఖిల్ గారు, అండ్ అఖిల్ గారికి సపోర్ట్ గా ఇన్సేన్ ఉన్నారు, ఈవిల్ కింగ్ ఏకే గారు ఉన్నారు, అండ్ అలాగే నేనున్నాను. సో తనతో ఇప్పుడు ఈ గేమింగ్ హౌస్ అనేది ఫామ్ అవ్వడానికి ఫినాన్షియల్ గా కానీ అండ్ మోరల్ గా కానీ వాట్ ఎవర్ ఐడియాస్ లో కానీ సపోర్ట్ చేయడానికి ఇంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు అఖిల్ గారితో పాటు. సో ప్రస్తుతానికైతే ఉన్న ప్లాన్స్ ఏంటంటే 4 లైనప్స్ ఉన్నాయి. అఖిల్ గారి తరపు నుంచి 2 లైనప్స్ అండ్ టిఎఫ్ఐ ఇంద్ర గారి తరపు నుంచి 2 లైనప్స్ ఉన్నాయి. అండ్ ఈ కంప్లీట్ ఈ 4 లైనప్స్ వచ్చేసి ఇప్పుడు గేమింగ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు. నాట్ టుడే, గేమింగ్ హౌస్ అనేది ఈ రోజు అంటే సెలెక్ట్ అయిపోయింది, హౌస్ సెలెక్ట్ అయిపోయింది ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఆ గేమింగ్ హౌస్ ని మన ప్లేయర్స్ కి తగ్గట్టు, గేమింగ్ హౌస్ కి తగ్గట్టు దాన్ని మంచిగా ప్రిపేర్ చేసి ఫుల్ ఆన్ రెడీ చేసి అప్పుడు ప్లేయర్స్ ని గేమింగ్ హౌస్ కి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. స్టే ట్యూన్ టు లోకల్ ఈస్పోర్ట్స్ అన్నమాట. సో ప్రస్తుతానికి మాత్రం 4 లైనప్స్ అండ్ గేమింగ్ హౌస్ చేసేది ఎవరెవరు అనేది ఇది మాత్రమే రివీల్ చేయడం జరుగుతుంది. సో గేమింగ్ హౌస్ అన్లిమిటెడ్ ఫన్ ఇస్తాం మీకు. కంటెంటే కంటెంట్, అసలు కంటెంట్ డిఫరెంట్ ఉంటుంది, ఫన్ అన్లిమిటెడ్ ఫన్ ఇస్తాం. అండ్ మీరు ఇప్పటి వరకు చూడండి డిఫరెంట్ జోనర్ అంటే మన తెలుగు కమ్యూనిటీ బయట చూసి. వీడియో ఈ లైవ్ స్టార్టింగ్ లోనే నేను చెప్పాను కదా, న్యూ ఇయర్ న్యూ ఆర్గనైజేషన్ అండ్ న్యూ థింగ్స్ అని చెప్పి. సో న్యూ థింగ్స్ అంటే ఓన్లీ ఈ ఛానల్లోని ఇప్పటి వరకు చేయని కంటెంట్ కానీ కాదు. సో కమ్యూనిటీలోని ఇప్పటి వరకు చెయ్యని న్యూ థింగ్స్ అనమాట. లైక్ గేమింగ్ హౌస్ అనేది ఇప్పటి వరకు లేదు, మైట్ బి ఉంటే బూట్ క్యాంప్స్ ఉండొచ్చు కానీ గేమింగ్ హౌస్ అనేది లేదు. అండ్ మీకు డౌట్ ఉండొచ్చు గేమింగ్ హౌస్ కి బూట్ క్యాంప్ కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి. మీరు కమ్యూనిటీలో వేరే వాళ్ళు పెట్టిన బూట్ క్యాంప్ చూసే ఉండి ఉంటారు ఆ వీడియోస్ కానీ వాట్ ఎవర్. సో వీళ్ళు వన్స్ స్టార్ట్ చేశాక గేమింగ్ హౌస్ వీడియో కూడా రివీల్ చేస్తారు. సో అది చూసాక మీకే ఐడియా వచ్చేస్తుంది గేమింగ్ హౌస్ కి బూట్ క్యాంప్ కి ఉన్న డిఫరెన్స్ కానీ ఆ ఫెసిలిటీస్ లో ఉండే డిఫరెన్స్ కానీ వాట్ ఎవర్ మీకే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం గేమింగ్ హౌస్ కి ఎవరెవరు వెళ్తున్నారంటే మీకు ఐడియా వచ్చేసింది కదా, 4 లైనప్స్ వెళ్తున్నారు. అండ్ గేమింగ్ హౌస్ వచ్చేసి 3 ఫ్లోర్స్ బిల్డింగ్, అది కూడా హౌస్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా జస్ట్ హౌస్ రెడీ చేయడం, ప్లేయర్స్ అక్కడికి వెళ్ళడం, నెక్స్ట్ వీడియో రావడం ఒకటే లేట్ ఉంటుంది. సో మీరు ఇంతే సపోర్ట్ చేస్తూ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ని వీళ్ళు ప్రొవైడ్ చేయడానికి దేవే సో రెడీ. అండ్ ఐడియాస్ కూడా ఉన్నాయి గేమింగ్ హౌస్ కి వెళ్ళాక ఎలాంటి గైడెన్స్. ఓకేనా? సో మా ఊళ్ళో ఎదగాలి, మా టీమ్ ఎదగాలి అనేది లేదు. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు అనుకోవచ్చు, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు అనుకోవచ్చు 4 లైనప్స్ వెళ్తున్నారు సరే, ఆ 4 లైనప్స్ లో మేము లేము సరే, గేమింగ్ హౌస్ పెడుతున్నారు దాని వల్ల మాకేంటి ఉపయోగము, వాళ్ళు ఎవరో గేమింగ్ హౌస్ కి వెళ్తే మాకేంటి ఉపయోగం, ఎవరో గేమింగ్ హౌస్ పెడితే మాకేంటి ఉపయోగం అని చెప్పి చూస్తున్న వాళ్ళు మైట్ బి, అందరు కాకపోయినా చూస్తున్న వాళ్ళలో ఒకళ్ళైనా అనుకుని ఉండొచ్చు. వాళ్ళ కోసం లెట్ మీ టెల్ వన్ థింగ్, సోల్ మోర్టల్ కానీ చాలా ప్లేయర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద ప్లేయర్స్ గేమింగ్ లో ఉన్న ప్లేయర్స్, వాళ్ళు ఎదగడం వల్ల నాట్ జస్ట్ వాళ్ళకే కాదు వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది వచ్చారు గేమింగ్ హౌస్ లోనే కాదు వేరే ఏ ఫీల్డ్ అయినా సరే ఒకళ్ళు ఎదగడం వల్ల వాళ్ళకే కాదు. చిరంజీవి గారు ఎక్కడో పల్లెటూరు నుంచి తన పల్లెటూరుని దాటుకుని సిటీకి వచ్చి చాలా సక్సెస్ అయ్యారు, దాని వల్ల ఓన్లీ చిరంజీవి గారికి కాదు కదా, తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా యాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా హైట్స్ కి రీచ్ అయ్యారు. సో గేమింగ్ హౌస్ అనేది పెట్టడం వల్ల ఇప్పుడు ఈ 4 లైనప్స్ ఈ 4 ప్లేయర్స్ వెళ్ళడం వల్ల ఆ ప్లేయర్స్ కో లేదా 4 లైనప్స్ కో వాళ్ళ ఆర్గనైజేషన్ కే కాదు, ఎందుకంటే మైట్ బి మంచి హైట్స్ కి రీచ్ అయితే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. అండ్ ఈ గేమింగ్ హౌస్ కి వెళ్ళి వీళ్ళు ఇలాగ డెవలప్ అయ్యారని చెప్పి అందరికి తెలిస్తే ఇంకా ప్లేయర్స్ కి కానీ ఆ ప్లేయర్స్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే గేమింగ్ లో కూడా మంచి కెరీర్ ఉంది, ఓహో ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి పేరెంట్స్కి ఒక నమ్మకం వచ్చి ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేస్తారు. ఇంకా కొత్త ఆర్గనైజేషన్ వస్తాయి, ఇంకా కొత్త ఆర్గనైజేషన్ పుట్టుకొచ్చి ఇంకా ఎంతో మంది ప్లేయర్స్ కూడా గేమింగ్ హౌస్ కి వెళ్ళొచ్చు. సో ఇలా చాలా రకాలుగా ఉంటది.
సో ఒకరు ఎదగడం వల్ల వాళ్ళకే కాదు చాలా మందికి కూడా ఉంటది. ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను, లాస్ట్ ఇయర్ 2021 అన్ని స్పోర్ట్స్ కలిపితే వరల్డ్ వైడ్ జరిగిన బిజినెస్ టెన్ ఓవర్ $1.5 బిలియన్ బిలియన్ అప్పటికి ఓన్లీ ఇండియాలో ఉన్న ఈ స్పోర్ట్స్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ $140 మిలియన్ నేను వరల్డ్ వైడ్ చెప్తున్నా, అన్ని స్పోర్ట్స్ ఒక్క స్పోర్ట్ కాదు అన్ని స్పోర్ట్స్ కలిగితే జరిగిన ట్రాన్సాక్షన్స్ 1.5 బిలియన్ అయితే ఓన్లీ ఈ స్పోర్ట్స్ ఒక ట్రాన్సాక్షన్ $1.8 బిలియన్ ఓన్లీ ఈ స్పోర్ట్స్. ఇంకో విషయం స్పోర్ట్స్ ఎక్కి అంటే మామూలుగా ఇప్పుడు ఐపీఎల్ జరిగింది కదా, దాని ప్రైస్ మనీ 300 సిఆర్ అనుకోండి. ఒక దోతా అని ఒక గేమ్ ఉంది, దానికి ట్రిపుల్ ఉంటుంది దాని ప్రైస్ పూల్ మనీ, ఇంటర్నేషనల్ గా జరిగే ప్రైస్ పూల్ మనీ. దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఇన్ ఈస్పోర్ట్స్ అన్నమాట. సో మేము దాని అవేర్నెస్, దాని గైడెన్స్, దాని కోచ్, దాని అవి కూడా ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. లాట్స్ ఆఫ్ థింగ్స్ అయితే వస్తాయి మా తరపు నుంచి చెప్తున్నాం. మేమేదో ఉద్ధరించాలని అయితే ముందుగానే చెప్తాం, మేమేదో ఉద్ధరించాలి అని మంచి మాటలు అయితే మేము చెప్పాం. అఫ్ కోర్స్ మా పాష మాది కూడా ఉంది, మా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మా రిటర్న్స్ మేము దీంట్లో సెటిల్ అవ్వాలి, ఇది కూడా ఉంది. కానీ విత్ ప్యాషన్ అంతే, అది చేసేది విత్ ప్యాషన్తో చేస్తున్నాం అంతే, దట్స్ ద డిఫరెన్స్, ఇంకేం లేదు. యా, సో నేను చెప్పేది ఏంటంటే కమ్యూనిటీలో కొత్తగా ఇప్పటి వరకు ఉన్న కంటెంట్ ఇప్పటి వరకు అందరు చేసిందే సేమ్ వీళ్ళు కాకుండా వీళ్ళు ఏదో కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ట్రై చేస్తున్నారు, నన్నైతే తీసుకోలేదు, నేనే చెప్తున్నాను కదా, నన్ను తీసుకోలేదు దొంగ మొఖాలు ముందు నుంచి. మేము అలా చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నాం అని చెప్పి అఖిల్ గారు గేమింగ్ హౌస్ ఇది స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్పేవాళ్ళు, మేము గేమింగ్ హౌస్ అనుకుంటున్నాము, ప్లేయర్స్ అనుకుంటున్నాము, అది ఇది అని చెప్పేవాళ్ళు తప్ప పొరపాటును ఒక్కసారి కూడా అనలేదు. నిన్ను తీసుకుంటాం డోరా గేమింగ్ హౌస్ కి అని చెప్పి ఒక్కరోజు చెప్పలేదు. బట్ స్టిల్ నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ఈవెన్ దో నన్ను తీసుకోకపోయినా నన్ను ఎప్పుడు ఎప్పుడు అనలేదు, నాకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఎప్పుడు ఈయన చెప్పింది లేదు. మేము అలా చేద్దాం అనుకుంటున్నాం, మేము అలా ఇది అని చెప్పినారు, ఓకే కంటిన్యూ చేయండి అని చెప్పి ఇంకా నేను నా ఓన్ ఇన్పుట్స్, నా ఓన్ ఐడియాస్ కూడా వీళ్ళకి చెప్పేదాన్ని. సో ఎందుకంటే మనకి వీళ్ళ వల్ల ఇప్పుడు వీళ్ళు చేసే ఈ థింగ్స్ వల్ల మనకి యూజ్ లేకపోయినా కానీ వీళ్ళు కొత్తగా చేద్దాం అనుకుంటున్నారు, ఆ తపనకి మనం సపోర్ట్ చేయాలి. మనం ఎలాగో కొత్తగా చేయడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయో లేదో మనకే తెలుసు. నేనైతే ఏది కొత్తగా చేయలేను కాబట్టి కొత్తగా చేసే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి నేను కూడా వీళ్ళతో జాయిన్ అయ్యా. సో చూస్తున్న వాళ్ళు మీరు కూడా కుదిరితే మీరు కూడా ఈ న్యూ ఇయర్లో కొత్తగా చేయండి, డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది వస్తుంది మెల్లిగైనా సరే. సో ఈ న్యూ ఇయర్ రోజు వీళ్ళైతే కొత్తగా ఒకటి స్టార్ట్ చేసి అనౌన్స్ చేస్తున్నారు, సో మనకి కుదిరినంత సపోర్ట్ని వీళ్ళకి ఇద్దాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కమ్యూనిటీలో కొత్తగా వీళ్ళు ట్రై చేసింది సక్సెస్ అయితే ఇంకా ఇలాంటి ఎన్నో గేమింగ్ హౌస్లు వస్తాయి, మైట్ బి ఆ గేమింగ్ హౌస్లోకైనా మిమ్మల్ని తీసుకోవచ్చు, లేదా ఈ గేమింగ్ హౌసే సక్సెస్ అయితే నెక్స్ట్ లైనప్లో కూడా తీసుకోవచ్చు. 4 లైనప్స్తో ఆగిపోరు కదా సక్సెస్ అయితే, ఇంకా వాళ్ళకి చాలా ప్లేయర్స్ అవసరం అవుతుంది. సో తీసుకోవచ్చు. సో ఒకటి ఒక కంపెనీ ఎదగడం సరే, ఒకళ్ళు ఎదగడం వల్ల అయినా సరే నెక్స్ట్ చాలా మందికి కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుద్ది. సో వీళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి, డెఫినెట్లీ వీళ్ళు ఇంకా హైట్స్ కి రీచ్ అవుతారు, వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ వస్తాయి, చాలా ప్లేయర్స్ కి ఒక కెరీర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అండ్ అలాగే చాలా పేరెంట్స్ కి కూడా ట్రస్ట్ అనేది బిల్డ్ అవడానికి హెల్ప్ అవుద్ది. అండ్ ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు చెర్రీ వైటీ ఛానల్ కాబట్టి, యా మీ చెర్రీ వైటీ గారు గేమింగ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు సూన్, హీఈస్ గోయింగ్ టు రాక్ అనమాట. తను ఒక మంచి ఆర్గనైజేషన్ తో కొలాబ్ అయ్యారు, తను గేమింగ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసి ఇంకా హైట్స్ కి రీచ్ అవ్వబోతున్నారు. సో స్టే ట్యూన్ టు చెర్రీ వైటీ. అండ్ చెర్రీ వైటీ ఛానల్ కాబట్టి చెర్రీ వైటీ గురించి ఇంద్ర గారి ఓట్స్ లో అండ్ మీ ఓట్స్ లో ఒక రెండు ముక్కలు రెండు మాటలు నేను చెప్తాను. చెర్రీ ఒక అసాల్టర్ గా టీమ్ లోకి ఎంటర్ అయ్యి ఐజిఎల్ పొజిషన్ కి వెళ్ళాడు, అర్థమవుతుందా? ఒక అసాల్టర్, నార్మల్ అసాల్టర్, ఫ్రంట్ అసాల్టర్ కూడా కాదు, ఒక నార్మల్ అసాల్టర్ పొజిషన్ నుంచి ఐజిఎల్కి వెళ్ళాడు. ఆ పొజిషన్కి వెళ్ళాడంటే తన్ని తన్ని ఎంత గ్రైండ్ చేసుకుంటాడు, తన తన్ని ఎంత పికప్ చేసుకుని రేపు గుర్తు చేయండి, నవ్వుతాను ఇప్పుడు నవ్వరావట్లేదు. రేపు మళ్ళీ ఇంకోటి వేయించుకుంటుంది ఈ రోజు నాకు అర్థమైంది, నాకు నైట్ నా సినిమా నాకు అర్థమైంది నైట్కి, కానీ రుద్దు కానీ ఇప్పుడు చెప్తాను చూడండి. సో
ఏదో మీరు ఏదో అన్నాడు నాకు అది అర్థం కాలేదు జాతర ఏదో అన్నాడు. సో తను మాత్రం తన్ని నేను నిన్న దాని ప్రకారం తన్ని తను చాలా మౌల్ చేసుకున్నాడు. అఫ్ కోర్స్ టీంలో ఉన్న దాంట్లో దో హ్యాండ్సమ్ ప్లేయర్ అది కూడా చెప్పచ్చు.